सुराज्ञया प्राप्यते फलम् कर्तुराज्ञया प्राप्यते फलम् कर्म किं परं कर्म तज्जडम् कृतिमहोदधौ पतनकारेण फलमशाश्वतं गतिनिरोधकं फलमशाश्वतं गतिनिरोधकं ईश्वरार्पितं निश्चया कृतौ स्वशोधकं मुक्तिसाधकम् कायवाङ्मनः कार्यमुत्तम पूजनं जपः चिन्तनं क्रमात् पूजनं जपः चिन्तनं क्रमात् जगत ईषधीयुक्तसेवनौ अष्टमूर्तिभृत् देवपूजनम् उत्तमस्त्वात् उच्छमन्दतः चित्तजं जप ध्यानमुत्तमं चित्तजं जप ध्यानमुत्तमम् आज्यधारया स्रोतसासमम् श्रोतसासमं सरलचिन्तनं विरलतः परम् మొదటి రెండు శ్లోకాల్లో కర్మల యొక్క అనిత్యత్వాన్ని గురించి తెలియజేయడం జరిగింది కాబట్టి ఎంతకాలం ఈ ప్రపంచంలో కర్మ కర్మ ఫలితాలు వీటి మధ్య మనం ఉన్నా కూడా తృప్తి చెందలేము తృప్త భవిష్యామి నేను తృప్తి పొందాలనుకునేటువంటి దానికి సమాధానం లేదు అనేటువంటి విషయం క్లియర్ అయిపోయింది కాకపోతే ఇంకా కర్మలు చేయక తప్పదు కనుక నహి ఖచ్చిత క్షణమపి జాతు జాతు కర్మకృత్ ఈశ్వరార్పితం నిశ్చయాకృతం చిత్తశోధకం ముక్తి క్లియర్గా పెట్టుకో కాబట్టి కర్మలు అవి మోక్షానికి అపరోక్ష సాధనంగా ఉపయోగపడదు గనక పరోక్షంగా మనసును శుద్ధి చేసుకోవడానికి ఉపయోగపడతాయి అవి ఈశ్వరార్పిత బుద్ధితో మనం చేయడము మన యొక్క పాత్రని పాత్ర పోషణని ఇవన్నీ కూడా తెలుసుకోవడం ఇక అక్కడి నుంచి ఇవి ఈ చిత్తశుద్ధి కోసం ఏవైతే సాధనలు ఉన్నాయో మూడు సాధనలు తెలియజేయడం జరిగింది కాయవాంగ్మన కార్యముత్తమం పూజనం జప చింతనం క్రమాత్ కాబట్టి కాయం దేహంతో చేసేటువంటి పూజ శ్రేష్టం వాక్కుతో చేసేటువంటి జప శ్రేష్టతరము మనసుతో చేసేటువంటి ధ్యానం శ్రేష్టతమము కాబట్టి తరతమ భేదాలను బట్టి కార్యం క్రమాత్ ఉత్తమం రెస్పెక్టివలి కాబట్టి అవి ఒకదానికంటే ఒకటి ఉత్తమం అని తెలుసుకున్నాం సరే పూజ జపము ధ్యానం తెలిసింది కనుక పూజ ఏమిటి అన్నప్పుడు పూజలో ఉత్కృష్టమైనటువంటి పూజ శ్రేష్టతరమైనటువంటి పూజ జగత ఈషదీహి యుక్త సేవనం అష్టమూర్తి మృతు దేవ పూజనం కాబట్టి ఏదో ఏ యొక్క వస్తువును నువ్వు భగవత్ స్వరూపంగా భావించినా దాంట్లో దోషం లేదు ఎందుకని అన్ని భగవంతుని యొక్క స్వరూపాలే కనుక ప్రతి రూపం అయింది ప్రతి నామం అయింది కానీ అన్ని నామాలని అన్ని రూపాల్ని కలిపి పూజించడం అనేటువంటిది ఉత్తమోత్తమైనటువంటి పూజా విధానం కనుక జగత ఈషధీయుక్త సేవనం ఈశ్వర బుద్ధి ఈ ప్రపంచం అంతా కూడా భగవంతుడేనని ప్రపంచాన్ని మొత్తం ఈశ్వర స్వరూపంగా భావించి పూజ చేయడం ఉత్తమం అన్నాం ఆ తరువాత రెండవది వాక్కు ద్వారా చేసేటువంటి జపం దీంట్లో ఉత్తమ స్థవాత్ స్తోత్రం కంటే కూడాను ఉచ్చ బిగ్గరగా చెప్పేటువంటి జపం మందత దానికంటే కూడాను ఉచ్చ జపాత్ మందత కాస్త మెల్లగా చెప్పేటువంటి జపము చిత్తజం జప మనసులో చేసేటువంటి జపము ధ్యానం ఉత్తమం అన్నాం కాబట్టి ఈ ధ్యానాన్ని గురించి చెప్తూ ఆజ్య ధారయ సమం సరళ చిత్తనం పరం కాబట్టి నేతి ధారలాగా నీటి ప్రవాహంలాగా ఏ ఆటంకం లేకుండా ఏ విఘ్నం లేకుండా సాగిపోయేటువంటి సజాతీయ వృత్తి ప్రవాహం ఏదైతే ఉందో ఇది ఉత్తమోత్తమైనటువంటి ధ్యానము అని తెలుసుకున్న తర్వాత ఈ ధ్యానంలోనే మరొక సూక్ష్మమైనటువంటి కోణాన్ని ఈరోజు ఆవిష్కరిస్తూ ఉండరు అదేంటంటే మనం ధ్యానం చేస్తూ ఉన్నాం ధ్యాత ధ్యానము ధ్యేయం అర్థం చేసుకోండి ఇక్కడి నుంచి కొద్దిగా లోతు పోతూ ఉంటాను సబ్జెక్ట్ అంటే ఇప్పుడు వరకు కూడా లోతుగానే ఉన్నది కదా స్వామీజీ అనొచ్చు మీరు ఇంకా లోతుగా పోవాలి అదే ఉపదేశ సారం ధ్యేయము ధ్యాత ధ్యానము కాబట్టి ధ్యానం అనగానే ప్రధానంగా ఈ మూడు విషయాలు ఉంటాయి ధ్యాత నేను ధ్యానం చేసేటువంటి వాడిని మెడిటేటర్ ఎవరినైతే ధ్యానం చేస్తూ ఉన్నానో నేను నేను ధ్యానం చేసేటువంటి వాడిని దేని మీద ధ్యానం చేస్తూ ఉన్నాను ఏ లక్ష్యం మీద ధ్యానం చేస్తూ ఉన్నానంటే అది ధ్యేయము నేను మెడిటేటర్ అది మెడిటేటెడ్ కాబట్టి దేని మీద అయితే నేను ధ్యానం చేస్తూ ఉన్నానో అది లక్ష్య వస్తు కాబట్టి నేను ధ్యాత అది ధ్యేయము ధ్యాత ఏ ధ్యేయం మీద ఏ లక్ష్యం మీద అయితే కొనసాగిస్తూ ఉండాడో సాధన అది ధ్యానము క్లియర్గా పెట్టుకోండి ధ్యాత ధ్యేయము ధ్యానం కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు నువ్వు ధ్యాత ఎందుకంటే ధ్యానం చేస్తా చేయడానికి కూర్చున్నావు గనక ఎవరి మీద ధ్యానం చేస్తూ ఉన్నావు భగవంతుడి మీద ఈశ్వరుడి మీద ధ్యానం చేస్తూ ఉన్నావు కాబట్టి ఆయనే ధ్యేయ వస్తువు ఈశ్వరుడు ధ్యేయ వస్తువు నువ్వు ధ్యాత కాబట్టి ఈశ్వరుడి మీద నువ్వు చేసేటువంటి సాధన ఏదైతే ఉందో అది ధ్యానం లేను కాబట్టి ధ్యాత ధ్యేయము ధ్యానము ఇంతవరకు ఇక్కడ ఒక ప్రశ్న పడుతూ ఉంది ఏంటంటే ఇలా చేయడంలో ద్వైతం ఉందా అద్వైతం ఉందా ఏమ్మా అద్వైతం ఉందా ద్వైతం ఎందుకని చేసేవాడిని ధ్యాత నేనున్నాను చేయబడేటువంటి భగవంతుడు ఉన్నాడు కనుక మా ఇద్దరి మధ్యలోనే భేదం ఉంది ఇంకా సరే క్రియ వదిలిపెట్టండి ధ్యానం కాబట్టి ఇది ద్వైత భావం ఈ ద్వైత భావం అనేటువంటిది ప్రారంభంలో తప్పనిసరి అంటే ఇక్కడి నుంచి మనల్ని అద్వైత భావనకి తిప్పుతూ ఉన్నాడు చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ద్వైత భావన అంటే ఈశ్వరుడు ఉన్నాడు ఈశ్వరుని నేను ధ్యానం చేస్తున్నా ఈశ్వరుడు ఎవరు ఈశ్వరుడు సర్వజ్ఞుడు సమస్తం తెలిసినటువంటి వాడు సర్వం ఇది సర్వజ్ఞ ఈశ్వరుడికి తెలియదంటూ లేదు ఎందుకని ఆయన సర్వజ్ఞుడు సర్వవ్యాపి అంతటా కూడా తానే ఉన్నాడు గనక కాబట్టి సర్వవ్యాపి అయి సర్వజ్ఞుడైనటువంటి పరమేశ్వరుడు సర్వశక్తిమంతుడు కూడా ఎందుకని అన్నిట్లో ఉండేటువంటి శక్తి ఆయనలో ఉండేటువంటి శక్తే లేదా కాబట్టి సర్వజ్ఞ సర్వశక్తిమాన్ సమస్తమైనటువంటి శక్తులు ఆయన దగ్గరే ఉన్నాయి సర్వశక్తిమంతుడు సర్వజ్ఞుడు సర్వవ్యాపి కానీ నేను త్వైత భావంలో నేను కూడా నేను కదా ధ్యానం చేసేది నేను ఎలాంటి వాడిని అంటే నేను సర్వజ్ఞుడిని కాదు అంతా నాకు తెలియదు కాబట్టి నేను కించజ్ఞను సర్వవ్యాపిని గాను ఎందుకని ఈ వేదిక మీద ఉన్నానంటే మీ దగ్గర లేనని అర్థం మీరు అక్కడ ఉన్నారంటే నా దగ్గర లేరని అర్థం కాబట్టి పరిమితమైనటువంటి వాళ్ళం మనం కాబట్టి సర్వవ్యాపులం అయ్యేందుకు అవకాశం లేదు సర్వశక్తిమంతులం కూడా కాదు ఒక మూటనిస్తే మనం మోయగలం కానీ ఒక బస్తాను తల మీద పెడితే మోయలేం ఒకవేళ దాన్ని కూడా మూయగలిగితే రెండవ బస్తా కనుక తల మీద పెడితే పడిపోతాం ఎందుకని మన శక్తి పరిమితంగా ఉంది ప్లీజ్ అండర్స్టాండ్ మన శక్తి పరిమితంగా ఉంది కాబట్టి శక్తిలో ఆయనకి నాకు తేడా ఉంది జ్ఞానంలో ఆయనకి నాకు తేడా ఉంది వ్యాపకత్వంలో కూడా ఆయనకి నాకు తేడా ఉంది కాబట్టి దీన్ని బట్టి చూస్తే నాకన్నా చాలా శ్రేష్టమైనటువంటి వాడు ఈశ్వరుడు క్లియర్దా బాగా పెట్టుకోండి మనసులో నాకైనా శ్రేష్టమైనటువంటి వాడు కాబట్టి ఆయన సర్వజ్ఞ నేను అల్పజ్ఞహ కొద్ది అల్పజ్ఞానం కలిగినటువంటి వాడిని జ్ఞానం లేకపోలేదు నాకు కూడా జ్ఞానం ఉంది కాకపోతే కొంత ఉంది కానీ పరమేశ్వరుడు అంతటి జ్ఞానం నాకు లేదు నేను అంటే ఇక్కడ ద్వైతమే ఉంది ప్రారంభంలో ద్వైతం ఉండాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈశ్వరుడు నీవు వేరు వేరు కాకుండా ఈ దశలో ధ్యానం చేయలేరు కానీ మహర్షి రవణ మహర్షి ఇప్పుడు మనల్ని ఇక్కడి నుంచి అద్వైత సాధనలోకి తిప్పుతున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా వినాలి కాబట్టి ప్రారంభంలో ద్వైత సాధన ఉండాల్సిందే ధ్యానం ద్వైతమే అక్కడ ఈశ్వరుడు ఉన్నాడు నేను జీవుణ్ణి నేను ఆయన్ని కోసం చేస్తూ ఉన్నా ఓకే కాబట్టి ఇది కర్మ ఏం కర్మ ఇది మానస కర్మ ఎగ్జాక్ట్లీ ఇదేం కర్మ మానస కర్మ ధ్యానం గనక మానస కర్మ అదే కనుక జపం అయితే వాక్ కర్మ కర్మ పూజ అయితే కదా కాబట్టి ఇది మానస కర్మ ఎప్పుడైతే ఒక కర్మ జరిగిందో అది దేహంతో జరిగిన కాయికరమైన మానసిక కరమైన వాక్కర్మయినా ఏదైనప్పటికి కూడాను ఒక కర్మ అంటూ జరిగితే దాని ఫలితం అంటూ నిర్ణయింపబడాలి ఒక రాయి నేను పైకి వేసానంటే కిందకు పడుతుంది పైకి ఇసరడం అనేటువంటిది కార్యము కింద పడడం అనేటువంటిది ఫలం అంతే ఫినిష్ కాబట్టి ఏ కార్యానికైనా సరే ఫలితం ఉంది కాబట్టి ధ్యానం నేను ఏదైతే భగవంతుని కోసం చేస్తున్నానో ఇది కూడా మానస కర్మ గనక దీనికి కూడా ఫలితం ఉంది కాకపోతే ఎన్ని ఫలితాలు ఉన్నాయంటే రెండు ఫలితాలు ఉన్నాయి ఒకటి దృష్టఫలం రెండవది అదృష్ట ఫలం దృష్టఫలం విజిబుల్ రిజల్ట్ మనకు తెలుస్తూ ఉండేది కనిపిస్తూ ఉండేది దృష్టఫలం కాబట్టి నువ్వు ధ్యానం చేశావు నాయన ఇప్పుడు దృష్టఫలం ఏం తెలుస్తుందో తెలుసా నీకు ధ్యానం చేయగానే ప్రశాంతంగా ఉంటావు అందుకని కొద్దిగా అశాంతి ఉండేటప్పుడు ధ్యానం చేస్తుంటారు ఎందుకని మనసు బాగాలేదండి కొద్ది ధ్యానం చేసుకొని వస్తాను ఇందువల్ల ధ్యానం చేసుకుంటే నీకు ప్రశాంతత కలుగుతూ ఉంది ఆ ప్రశాంతత ఏదైతే ఉందో ప్రసన్నత ఏదైతే ఉందో అది ఒక ఫలం ఆ ఫలం దృష్ట ఫలం విజిబుల్ రిజల్ట్ క్లియర్గా కనపడిపోతూ ఉంది మనకి కాబట్టి ధ్యానం చేసుకున్నాను నేను ప్రశాంతంగా ఉన్నాను ఈ ఫలం మనకు తెలిసిపోతూ ఉంది ఇంకా రెండవది ఏంటంటే అదృష్ట ఫలం ఎందుకని ధ్యానం చేసిన దానికి ధ్యాన ఫలం ప్రసన్నత కానీ ధ్యానం చెయ్యాలి అని నేను అనుకున్నానా లేదా అది భావం కదా భావానికి కూడా ఫలితం రావాలి ఎందుకంటే మానసిక కర్మ కనుక ఆ ఫలితం ఏమిటి అని చూసినప్పుడు అది రెండు రకాలు ఒకటి ఎప్పుడు కూడా అదృష్ట ఫలం స్వర్గం సరేనా ఇప్పుడు ఒక యాగం చేశాడు అదృష్ట ఫలం కనపడతా ఉంది అదృష్ట ఫలం స్వర్గం ఎందువల్ల పుణ్యం వస్తువు ఉంది కనుక పుణ్యం కాబట్టి పుణ్యం వల్ల స్వర్గం వస్తుంది ఇక్కడ ముముట్షు ఉండేది ఇక్కడ ధ్యానం చేసేవాడు ఎవరు ముముట్షు ఇతనికి స్వర్గాల మీద ఇంట్రెస్ట్ లేదు కదా ఇహ పల భోగేషు ఇచ్చారాహిత్యం కాబట్టి ఈ అస్మిన్ లోకే ఈ లోకంలో కానీ లేదా ఇతర లోకాల్లో ఉండేటువంటి సుఖాల మీద ఏ విధమైనటువంటి వ్యామోహం లేనివాడు గనక తను ధ్యానం చేశాడు గనక ధ్యానం చేయాలనే భావనతో చేశాడు గనక సూక్ష్మమైనటువంటి ఈ భావనకి కూడా ఫలితం ఉంది కాబట్టి ఆ ఫలితం పుణ్యము ఆ పుణ్యము యొక్క ఫలం ఏంటి అని ఆలోచన చేసినప్పుడు స్వర్గము అది తనకు అవసరం లేదు అందువల్ల ఏమవుతుంది చెప్పండి అది ఎగ్జాక్ట్లీ అది దయా అది దయ అంటే కాబట్టి భగవంతుని కోసం మనం పూజ చేసినా జపం చేసినా ధ్యానం చేసినా ఏది చేసినప్పటికి కూడాను ఇవి అలౌకికమైనటువంటి కార్యక్రమాలు లౌకిక కార్యక్రమాలు కావు అలౌకికం అంటే భగవత్ సంబంధమైనటువంటి ఈశ్వర సంబంధమైనటువంటి కార్యక్రమాలు కాబట్టి వాటికి ఫలితం పుణ్యం వస్తే ఆ పుణ్యం ఏ రూపంలో రావాలి అని అంటే సామాన్యుడు కనుక చేసుకుంటే కామ్య కర్మలు చేసినట్టుగా చేస్తాడు గనక అతనికి స్వర్గం కానీ ఇక్కడ ముముర్చువు కనుక ముముక్షువుకి స్వర్గం అనేటువంటి ప్రశ్న లేదు కాబట్టి భగవంతుని యొక్క దయ సూక్ష్మ ఫలితం దయ ఈ దయ ఏమిటి స్వామీజీ దయ కూడా అవసరం లేదు ఎవరికి ముముట్సుకి వాడికి దయ కూడా ఎందుకు ఏమవసరం లేదు భగవంతుని కోసమే చేసేటువంటి వాడు పూజ కానీ ధ్యానం కానీ జపం కానీ కాబట్టి ఆ దయ ఏ రూపంలో వస్తుంది అంటే ఆ దయ గురువుని తీసుకొని వస్తుంది జీవితంలోకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అంతవరకు గురువు లభ్యంగాడు లభ్యమైన జారిపోతాడు ఆయన జారిపోకపోయినా మనం పడేస్తాం అర్థమవుతూ ఉంది అర్హత లేకుండా దేనిని పొందలేరు గురువు దగ్గర పోయినా నిలవలేరు కాబట్టి దీనికి మనం సిద్ధపడాల కాబట్టి నేను చేస్తున్న ధ్యానం ఈ ధ్యానం ద్వైత ధ్యానం ఇది ద్వైత ధ్యానం అంటే నేను వేరు ఈశ్వరుడు వేరు అనేటువంటి భావనతో ఉంది కాబట్టి నాకు అద్వైత ధ్యా ధ్యానం అంటే నేను ఈశ్వరుడు రెండు కాదు అనేటువంటి భావన రావాలి అది ఎట్లా వస్తుందంటే బోధ వల్ల వస్తుందే కానీ ఇంకొక విధంగా వచ్చేందుకు అవకాశం లేదు బికాస్ ఇట్ ఇస్ ఎ ఫ్యాక్ట్ ఇట్స్ అ రియాలిటీ ఎప్పుడైతే సత్య విషయం అయిందో అది బోధ వల్ల జ్ఞానం వల్ల రావాల్సిందే కానీ మరి ఒకరు బోధిస్తే రావాల్సిందే కానీ ఇంకొక విధంగా వచ్చేందుకు అవకాశం లేదు కాబట్టి నేను ఇప్పుడు ఏమనుకుంటున్నాను ఈ దశలో ఈశ్వరుడు నాకన్నా వేరు నేను వేరు ఆయన క్లియర్గా పెట్టుకోండి మనసులో నేను వేరు ఈశ్వరుడు వేరు అనే భావం ఉండడం వల్ల నేను ధ్యానం చేస్తూ ఉన్నా కదా ఇది వాస్తవం నువ్వు వేరు ఈశ్వరుడు వేరు అంటే అర్థం ఏంటో తెలుసా ఈశ్వరుడు అంటే ఏంటో నీకు అర్థం కాలేదు ఈశ్వరుడు అంటే ఏమిటో అర్థం కాలేదు ఈశ్వరుడు కన్నా ఏమిటో మీకు గనక అర్థమైందంటే ఈశ్వరుడు వేరు నేను వేరు అనడానికి అవకాశమే లేదు రీజనే లేదు ఎట్లా చెప్పు కాబట్టి ఇప్పుడు నీ ఈశ్వరుడి కన్నా నేను వేరుగా ఉన్నాను కన్నా నువ్వు ఎప్పుడూ వేరుగా ఉండలేవు ఎందుకని ఈశ్వరుడు పూర్ణము పూర్ణ కదా ఇస్ ద హోల్ ఈశ్వరుడు అంటే ఒక చోట ఉండి ఒక చోట లేనివాడు కాడు పూర్ణ ఎప్పుడైతే ఈశ్వరుడు పూర్ణుడు అయ్యాడో పూర్ణమైనటువంటి వాడుగా ఈశ్వరుడు ఉండేటప్పుడు ఆయనకన్నా వేరుగా నువ్వు ఎట్లా ఉండగలవు ఒకవేళ నువ్వు ఆయనకన్నా వేరుగా ఉన్నట్లయితే ఆయన పూర్ణుడు కాదు హీ నాట్ ద హోల్ హీ ప్లస్ యూ ఈజ్ పూర్ణ అంతేనా కాబట్టి నీవు ఆయనకన్నా వేరుగా ఉన్నప్పుడు ఆయన పూర్ణుడయ్యేందుకు అవకాశమే లేదు ఇప్పుడు ఈశ్వరుడు నాకు కావాలి ధ్యానం చేస్తున్నానని నువ్వు అంటున్నావు కదా పూర్ణుడైనటువంటి ఈశ్వరుడు కావాలన్నా అపరిపూర్ణుడైనటువంటి ఈశ్వరుడు కావాలన్నా చెప్పు కదా వద్దు కదా వద్దు నువ్వే అపరిపూర్ణుడు కాదు నీవే పూర్ణుడు కాదు సార్ కాబట్టి నేను అపరిపూర్ణుడే కనుక పూర్ణుని కాదు గనక నాలో వెలితి ఉంది పూర్ణత్వం లేకపోవడం వల్ల అందుకని తృప్త ఇది కనెక్షన్ నేను తృప్తి పొందాలి అని అనుకుంటూ ఉన్నా ఎందుకని పరిమితమైనటువంటి వాడిని గనక అపరిపూర్ణుడిని గనక మరి అలా నేను పూర్ణం కావాలి అని అనుకొని ధ్యానం చేసి ఈశ్వరుడు వేరు నేను వేరు అని అనుకుంటూ ఉంటే నువ్వు ఎట్లా పూర్ణుడవుతావు ఈశ్వరుడు పూర్ణుడు అయినప్పుడే తర్వాత నువ్వెట్లా పూర్ణమో అర్థం చేసుకుంటావు అసలు ఈశ్వరుడే పూర్ణుడు కాదు ఇప్పుడు నువ్వు చెప్పేదాని ప్రకారం నీకన్నా అన్యంగా గనక ఈశ్వరుడు ఉంటే ఆయన పూర్ణుడు అయ్యేందుకు అవకాశం లేదు ఆయన గనక పూర్ణుడు కాకపోతే ఈ సృష్టిని తయారు చేయలేడు ఎందుకని ఈ సృష్టికి సంబంధించిన జ్ఞానం ఆయనకు ఉండాలి కనుక యోయత్కర్త శత్న న్యాయశాస్త్రం ఎవడైతే ఈ సృష్టికి కర్తగా ఉన్నాడు అతనికి సృష్టికి సంబంధించిన జ్ఞానం ఉంది ఎంత జ్ఞానం ఉంది ఎక్కడ నువ్వు పట్టి చూసినా అది ఈశ్వరుడికి తెలుసు అని అర్థం ఎందుకని ఈశ్వరుడు అక్కడ ఉన్నాడు సర్వవ్యాపకుడు కనుక అది పూర్ణత్వం అంటే కాబట్టి ఎప్పుడైతే ఈశ్వరుడు పూర్ణుడయ్యాడు సృష్టి అనేది రావడం జరిగిందో సృష్టికి ముందు ఏది లేదని అర్థం కదా ఇప్పుడు మీకు తెలుసు కదా సృష్టి అంటేనే సృష్టింపబడింది సృష్టింపబడింది అంటే కృతత్వాత అంతకుముందు లేనిది అని అర్థం ఏదైనా అంతే కొండను తయారు చేశానంటే తయారు ముందు లేదని అర్థం కృతత్వాత తయారు చేస్తేనే వచ్చింది కాబట్టి ఈ సృష్టి కూడా ఆ విధంగానే వచ్చింది కనుక సృష్టికి ముందు దీన్ని తయారు చేసిన వాడు ఎవడో ఉండాలి అతడు ఎవడు ఈశ్వర కదా ఇంకేమీ లేదు కదా సృష్టికి ముందు లే మీరు తల లూపుతారు కానీ నిలవ ఇవన్నీ గట్టిగా పట్టుకోవాలా సృష్టికి ముందు ఏమీ లేదు ఈశ్వరుడు ఒక్కడే ఉన్నాడు సత్ ఏవా సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఇదమగ్రే సృష్టి ప్రాక్ ఈశ్వర పరమేశ్వరుడు ఒక్కడే ఉన్నాడు ఆయన దగ్గర నుంచి సృష్టి వచ్చింది క్లియర్నా ఇంకొకటి లేదు కాబట్టి ఆయన నుంచే సృష్టి వచ్చినప్పుడు ఆయన సర్వజ్ఞుడు అయ్యాడు అనంత అనంతుడైపోయాడు కాబట్టి పరమేశ్వరుడు ఎప్పుడైతే అనంతుడయ్యాడో అంతకన్నా ముందు సృష్టి కన్నా ముందు ఏది లేదు గనక ఉన్నది తానే గనక ఏది వచ్చినా తన నుండి రావాల్సిందే కానీ ఇంకొక దగ్గర నుంచి వచ్చేందుకు అవకాశం లేదు నమ్మబాకండి అన్నీ జ్ఞానపూరితంగా తెలుసుకోండి సరేనా వచ్చేందుకు అవకాశం లేదు ఈశ్వరుడు దగ్గర నుంచే వచ్చింది సృష్టి వచ్చేసింది ఇప్పుడు నాకు అర్థం ఉందోటి అంటే అయ్యా సృష్టి సరే ఉంది మనకు కనపడతా ఉంది ఈశ్వరుడు కూడా ఉన్నాడని మనం తెలుసుకుంటూ ఉన్నాం ఇన్ఫరెన్స్ ఎందువల్లంటే ఈ సృష్టిలో ఒక ఆర్డర్ కనపడతా ఉంది కనుక జ్ఞానం కనపడుతూ ఉంది కనుక ఎప్పుడైతే సృష్టిలో జ్ఞానం కనపడుతూ ఉందో జ్ఞానం కలిగిన వాడు తయారు చేస్తేనే ఈ సృష్టి వచ్చింది కనుక ఈశ్వరుడు కూడా ఉన్నాడు ఓకే అంతవరకు నాకేం ప్రాబ్లం లేదు వెరీస్ హీ ప్రపంచం నాకు కనపడతా ఉంది ఈశ్వరుడు ఉన్నాడని తెలుస్తూ ఉంది ఇన్ఫరెన్స్ అనుమాన ప్రమాణంతో ఇక్కడ జ్ఞానం ఉంది కనుక జ్ఞానం కలిగిన వాడు తయారు చేసి ఉండాలి మళ్ళీ ఆయన ఎక్కడ ఉన్నాడు చెప్పండి ఇట్స్ నైస్ క్వశ్చన్ వెరీ ఈశ్వరాయనే అంతటా ఉన్నాడు స్మాల్ అట్లా కాదు సృష్టి ఉంది ఈశ్వరుడు సృష్టిలో ఉన్నాడా సృష్టికి బయట ఉన్నాడా ఎగ్జాక్ట్లీ సృష్టికి బయట ఉన్నాడు అని అంటే ఆయన ఉండడానికి ఒక ప్రదేశం ఉండాలి స్పేస్ అవునా ఇప్పుడు ఈ వేదికకి నేను బయట ఉన్నానంటే అర్థం ఉంది అక్కడ స్పేస్ ఉంది నేను పోయి కుర్చీ చేసుకొని కూర్చుంటా ఈ సృష్టికి ఆవల భగవంతుడు ఉన్నాడు అని అంటే అక్కడ స్పేస్ ఉండాలన్నా లేదని ఆయన ప్రదేశం ఉండాలి కదా కుర్చి చేసుకోవడానికైనా ప్రదేశం ఉండింది అనుకోండి ప్రదేశం అనేది సృష్టిలో ఇప్పుడు అర్థమైందే కాబట్టి సృష్టి కన్నా వేరుగా భగవంతుడు ఉండడానికి ప్రదేశం లేదు ఉన్నదంటే ఒకే ఈశ్వరుడే ఏకంసత్ ఆయన నుంచి జగత్తు వచ్చిందంటే ఆయనలోనే ఉంది జగత్తు కాబట్టి ఈశ్వరుడు జగత్తు కన్నా వేరుగా లేడు జగత్తుల్లో ఉన్నాడు అనుకో ఆ లో అనేటప్పటికి లో ఎక్కడా అనేది ప్రశ్న ప్రపంచంలో నేనున్నాను అని అంటే ప్రపంచంలో నేను ఎక్కడున్నాను సుందరచైత ఆశ్రమంలో ఉన్నాను అది కూడా వేదిక మీద ఉన్నాను రూమ్లో లేను ఇప్పుడు ప్రస్తుతం కాబట్టి ఒక ప్రదేశానికి పరిమితం అవుతాడు కానీ సృష్టి అంతా ఆయనే కనుక ది క్రియేటర్ ఈజ్ ద క్రియేషన్ ది క్రియేటర్ ఈజ్ ద క్రియేషన్ సృష్టికర్తే సృష్టి సృష్టికర్న వేరుగా రెండవ వస్తువే లేదు కనుక ప్రదేశమే లేదు కనుక ఆయన ఉండడానికి అవకాశం లేనే లేదు కాబట్టి సృష్టి అంతా కూడాను పరమాత్మ నిండిపోయి ఉండాడు గనక అందువల్ల హిందూ చెట్టును పూజిస్తాడు పుట్టను పూజిస్తాడు పావును పూజిస్తాడు ఏనువును పూజిస్తాడు గేదెను పూజ ఎందుకని అని అంటే ఏది పూజకి అనర్హం కాదు ఆయనకి కారణం ఏంటి ప్రతి దాంట్లో పరమేశ్వరుడే ఉన్నాడు పరమేశ్వరుడు లేనిటువంటి వస్తువు లేదు కనుక దేన్నైనా సరే పూజకి అర్హంగానే తీసుకుంటాడు కాబట్టి ఎప్పుడైతే నెక్స్ట్ పాయింట్ అంతటా కూడా ఈశ్వరుడే నిండి ఉన్నాడో ఆ ఈశ్వర చైతన్యంలో అంతటా అన్నీ ఉన్నాయి కనుక ఆర్ ఆల్సో ఇంక్లూడెడ్ నువ్వు ఆయనలో కలిసే ఉన్నావా వేరుగా ఉన్నావా పరమేశ్వరుడి కన్నా వేరుగా నువ్వు లేవు ఆయనలో నువ్వు కలిసే ఉన్నావు కాబట్టి ఇప్పుడు ధ్యానంలో జీవేశ్వర భేదం ఏదైతే ఉందో నేను జీవుణ్ణి ఆయన ఈశ్వరుడు ఆయన్ని నేను ధ్యానం చేస్తున్నాను అనేటువంటి భేదం నీ దగ్గర ఏదైతే ఉందో ఎన్నుకుంది నువ్వు పరిమితంగా ఉండడం వల్ల ఇక్కడ మహర్షి పాయింట్ ఏంటంటే ఒకవేళ ఇదే ధ్యానం ఏం ధ్యానం భేద ధ్యానం కాదని ఆయన భేదభావం కదా సాధనా భక్తిది కాబట్టి ఈశ్వరుడు వేరు నేను వేరు అనేటువంటి భేదభావం గనక నువ్వు నీకు ఉంటే ఇప్పుడు పరిమితుడుగా ఉండి ఇలా పరిమితత్వంతో జీవించలేక తృప్త భవిష్యామి అని నువ్వు ప్రారంభం చేశావు కనుక ఒకవేళ ఈశ్వరుడు నాకన్నా వేరు అని కనుక నువ్వు అనుకున్నావంటే జీవితాంతం నువ్వు జీవితాంతం పరిమితుడుగానే ఉంటావు అంతేనా ఎందుకని ఉదయం వేస్తావు ధ్యానం చేస్తావు మధ్యాహ్నం చేస్తావు సాయంత్రం చేస్తావు ధ్యానం చేసిన ప్రతిసారి నేను వేరు ఈశ్వరుడు వేరు అనుకుంటూ ఉంటావు అయిపోయింది కాబట్టి ఈశ్వరుడు పూర్ణము అనేదే నీకు అర్థం కాల ఈశ్వరుడు పూర్ణమైనప్పుడు మాత్రమే నీవు కూడా పూర్ణం అవుతావు ఎందుకని ఆయనకన్నా భిన్నంగా ఉండడానికి అవకాశం లేదు కనుక ప్లీజ్ క్లియర్ నా అందువల్ల తృప్తోహం తృప్త భవిష్యామి కాదు నేను తృప్తి పడాలి కాదు అహం తృప్త నేను తృప్తిని ఆ తృప్తి ఏంటి నిత్యతృప్తి నిత్యతృప్తి అంటే ఏంటి వెలితి తెలియనటువంటి తృప్తి ఆ వెలితి తెలియనటువంటి తృప్తి ఏంటి పూర్ణం ఈశ్వరుడు ఏమిటి పూర్ణం కాబట్టి ఈశ్వరుణ్ణి పూర్ణంగా నువ్వు తెలుసుకుంటేనే నీకు పూర్ణత్వం వస్తుంది లేదనుకో ఇప్పుడు చూడు ఈ ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది మన జీవితంలో నాకు అది కావాలి అనుకుంటాం దానిని పొందుతాం అది పొందామనేటువంటి తృప్తి ఉంటుంది వెంటనే మరొకటి కావాలనిపిస్తుంది దాన్ని పొందుతాం మళ్ళీ ఇంకొకటి కావాలనిపిస్తుంది దాన్ని పొందుతాం ఇట్లా ఎప్పుడూ అసంతృప్తితో ఉంటూ సీకింగ్ 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 అన్వేషణ చేస్తూ పోవడమే పొందుతూ పోవడమే ఇట్స్ ఎ ఎటర్నల్ సీకింగ్ జీవితాంతం నువ్వు ఇలా వెతుకుతూ ఉండవలసినటువంటి వేడవి కానీ తృప్తి పొందేందుకు అవకాశం లేనే లేదు కాబట్టి పూర్ణత్వం ఎక్కడుంది ఈశ్వరునిలో ఉంది ఈశ్వరుని నువ్వు పొందితేనే నువ్వు పూర్ణం అవుతావు ఈశ్వరుని పొందడం అంటే ఈశ్వరుడు వేరు నేను వేరు అని కనుక అనుకుంటూ వచ్చావా ఈశ్వరుడే పూర్ణం కాదు ఇంకా ఈశ్వరుని పొంది కూడా నువ్వు ఉపయోగం లేదు అన్ని వస్తువులను పొందడం ఎట్లా ఉందో ఈశ్వరుని పొందడం ఇంకొక వస్తువును పొందినట్టు అవుతుంది ఎంతమందినో పొందడం ఎట్లాగైతే ఉందో ఇంకొక వ్యక్తిని పొందినట్లు అవుతుంది కాబట్టి ఈశ్వరుడు పూర్ణమైనప్పుడు మాత్రమే ఇంకొక మార్గమే లేదు కాబట్టి ఈశ్వరుడు పూర్ణం గనక అంటే భేదం లేనివాడు గనక భేదం లేనివాడు గనక నీకు ఈశ్వరుడికి మధ్య అభేదం ఈ అభేదమే సత్యము అభేదమే సత్యం భేదభావం సత్య దూరం నేను వేరు ఈశ్వరుడు వేరు అనుకునేటువంటి ద్వైతం ఏదైతే ఉందో ఇది సత్యానికి భిన్నమైనటువంటిది ఈశ్వరుడి కన్నా నేను వేరు కానే కాను ఉన్నది ఒక్కడే చూసారా ఈశ్వరుని యొక్క అనంతత్వాన్ని గుర్తించడం చిన్న విషయం కాదు ఈశ్వరుడు ఎప్పుడైతే అనంతుడు అయ్యాడో ఆయనకన్నా వేరుగా ఏది ఉండేందుకు అవకాశం లేదు ఏది ఉండేందుకు అవకాశం లేదు కనుక నేను కూడా ఉండేందుకు అవకాశం లేదు ఇలా ధ్యానం చేయాలి ఇలా ധ്യാനം ശ്ലോക നമ്പർ എയിറ്റ് ഭേദഭാവന സോഹമിത്യസോ ഭാവനഭിത പാവനി മതാവ భేదభావనా సోహం ఇతి భేదభావనా సోహం ఇతి అసౌ భావన అభిదా పవని మత అసౌ భావన అభిదా పావని మత ఇప్పుడు ఈ మాత్రం ఇంట్రడక్షన్తో మంచి బేస్ తయారు చేసుకున్నాం అభేద భావనలో నిలవడానికి శ్లోకం అర్థం చేసుకోండి ఆయన భేద భావనాత్ పంచమి ఫిఫ్త్ కేస్ భేద భేద భావన కంటే ఏంటి భేద భావన ఈశ్వరుడు వేరు నేను వేరు ఇంకా చెప్తాను భావనాత్ ఈ భేద భావన కంటే కూడాను సోహమితి సోహం అహం సహ సహ అంటే అది లేక అతడు సహ అంటే అది సంధి నాయన చెప్తాను ఇది కూడా ఇది కూడా మంత్రం అనుకొని చాలామంది అమాయకత్వంతో సోహం మంత్రజపం అనుకుంటారు మీరు చాలా చోట్ల వినుంటారు వినండి అంతే వాళ్ళకి చెప్పబాకండి ఎందుకంటే వాళ్ళ కాదని చెప్పిన అర్థం కాదు ఏదో టైం రావాలా ఏ బుద్ధైనా పండడానికి టైం రావాలి ఎందుకంటే మనమే తయారు చేసుకుని ఉంటాం కనుక అనేక తలుపులు మూసేసి ఉంటాము ఇప్పుడు మనం అన్నీ తెరుచుకుంటే తప్ప గాలి కానీ వెలుతురు కానీ వచ్చే అవకాశం లేకుండా ఉంటుంది సోహం అనేది ఇట్స్ అన్ ఈక్వేషన్ సహం సహ అహం సోహం సహ అంటే అతడు లేక అది అహం అంటే నేను నేనే అది చూచారా ఇట్ ఇస్ అని ఈక్వేషన్ ఈక్వేషన్ ఎంత కాంట్రడిక్షన్ ఆ మాట సహా అహం నేనే అతడు అన్నావనుకో అక్కడే తెలుస్తా ఉంది నువ్వు అత నువ్వు వేరు అతను వేరు అని నేను అతడు అంటే దాని అర్థమేంటి అతడు ఒకడు ఉన్నాడు కదా నీకన్నా వేరుగా ఉండా మరి అతడే నేను నేనే అతడు అని ఎట్లా చెప్తావు నువ్వే అతడు అయితే అతడు అని అనాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అది ఈక్వేషన్ కాబట్టి ఈక్వేషన్ మీద ఎప్పుడు కూడా వర్క్ చేయాల అర్థమవుతుందా ఏ ప్లస్ బి హోల్ స్క్వైర్ అంటే మనం ఎట్లా తెలుసుకుంటూ వచ్చాం ఏ స్క్వైర్ ప్లస్ టూ ఏబి ప్లస్ బి స్క్వేర్ అన్నామనుకో అది ఏంటి అనేది మనకు అర్థం కావాలి ఊరికి ఆ పదాలతో ఉపయోగం లేదు కాబట్టి సోహం అనేది అహం సహా నేనే అతడు అన్నామనుకో ఎవ అతడు అసలు అక్కడికే అర్థం కాల సహా అంటే ఇప్పుడు సోహం అహం సహా అన్న అనుకో ఎవరు అతడా 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 ఎవడు అది అన్నావు అనుకో నారాయణ అదేంటి కొండనా లేకపోతే చుట్టా లేకపోతే పుట్ట లేకపోతే మేఘమా లేకపోతే ఆకాశమా లేకపోతే సముద్రమా ఏంటది అది అంటే కాబట్టి ఈ సోహం అనేటువంటిది సత్య నిర్వచనం అది గురుముఖత తెలుసుకోవాల్సింది కానీ కొంత సోహం సోహం ఇంకా దీంట్లో ఎన్ని పిచ్చి చేష్టాలు ఉన్నాయో అవన్నీ చిన్నప్పటి నుంచి నేను చూచా ఇంకో కొందరులా మన ఈ ప్రాణాయామానికి ఈ సోహం సోహం ప్రాణాయామం సోహం ప్రాణాయామం ఏంటో ఊహకు అందదు తిక్క వాళ్ళు సో అని గాలి పిలిచేది అని వదిలేదు సో ఎక్కడుంది సార్ ఆడ అక్కడ సహా ఉంది హమ్ ఎక్కడుంది సార్ అహం ఉంది కాబట్టి చెప్తాను భూ భేదభావనాత్ భేదభావం కంటే ఈశ్వరుడు వేరు నేను వేరు అనేటువంటి భేదభావం కంటే కూడాను సోహం ఇతి ప్రస్తుతానికి ఇటు తెలుసుకోండి ప్రస్తుతానికి నేనే ఈశ్వరుడు అహం సహ సహ అంటే ఈశ్వర అహమేవా కాబట్టి నేనే ఈశ్వరుడు అసౌ సంధి ఇక్కడ భేదభావనాత్ సోహం ఇతి అని ఇతి అంటే అని అసౌ అసౌ అంటే ఈ దిస్ అసౌ భావనాభిద భావనాభిద అట్లాగా అర్థం చేసుకోవాలి దాన్ని అభిధా భావన లుక్ ఇన్ ద టెక్స్ట్ భావనాభిద అభిదా భావన అభిదా అంటే భేదం లేనిటువంటి అభేద భావన కాబట్టి అభేద భావన కాబట్టి భావనాత్ ఈశ్వరుడు వేరు నేను వేరు అనేటువంటి భావన కంటే అభిదాభావన ఏ భావన సోహం ఇది నేనే అతడు అనేటువంటి అభిదా భావన నెక్స్ట్ పావని అంతే పావని అంటే పవిత్రమైనది పావని అంటే పవిత్రమైనది మత మత అంటే అభిప్రాయము మత అంటే అభిప్రాయము అభిప్రాయం ఇది అయ్యా భేదంతో కూడినటువంటి ధ్యానం కన్నా నేనే అతడు అనేటువంటి అభేద జ్ఞానమే ఈ అభేద జ్ఞానమే ధ్యానమే శ్రేష్టమైంది అనేది పావని పవిత్రమైంది అనేది అభిప్రాయం మత శాస్త్రాభిప్రాయము ప్రమాణం శాస్త్రాభిప్రాయం కాబట్టి శృతి యొక్క అభిప్రాయం వేదం ఇదే చెబుతూ ఉంది కాబట్టి వేదం ఎప్పుడైతే చెబుతుందో మహాత్ముల యొక్క అభిప్రాయం కూడా ఇదే ఉంది ఇదే శాస్త్రము ఇదే మహాత్ముల యొక్క అభిప్రాయం కూడాను క్లియర్నా కాబట్టి ఇంకా ఇప్పుడు మీరు భావం అర్థమైంది కదా భేదభావన భేదభావం కంటే సోహం ఇతి నేనే అతడు అనే అసౌభావ అసౌ అభేద భావన ఈ విధమైనటువంటి భేదరహిత భావన లేక అభేద భావన పావని పవిత్రమైంది మత అభిప్రాయము శాస్త్రం యొక్క అభిప్రాయం ఇది ఎస్సెన్స్ ఇది అంటే దీని ఏంటి ఇంకెవడైనా నువ్వు వేరు దేవుడు వేరు అని చెప్పారనుకోండి వాడికి శాస్త్రానికి దూరం అంటే ప్రమాణ సహితంగా చెప్పలేకపోతున్నాడు ప్రమాణరహితంగా మాట్లాడుతున్నాడు కనుక మనకు అవసరం లేదు తస్మాత్ శాస్త్రం ప్రమాణం అంతే ఏ శాస్త్రమే మనకు ప్రమాణం కనుక పైగా లాజిక్ అంత తెలుస్తుంది ఇప్పుడు భావనాత్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను భేదభావం కంటే ఈ భేదమే భ్రమ భేదం అనేటువంటిది భ్రమ ఇట్ ఈజ్ ఇల్యూషన్ ఉండేది ఒకటి ఒకటి రెండుగా కనపడటం ఏదైతే ఉందో అది భ్రమ ఈ భ్రమని శాస్త్రం బాగా వడగట్టి పంచభ్రమలు అన్నది పంచభ్రమలు అంటే ఐదు రకాలైనటువంటి భ్రమలు భ్రాంతులు కాబట్టి ఐదు రకాలైనటువంటి భ్రాంతులు ఉన్నాయి ఏంటండి ఐదు రకాలైనటువంటి భ్రాంతులు అంటే ఒకటి జీవేశ్వర భేదం చూడు ఇది భేదభావన ఇప్పుడు మీకు తెలుసు అది నేను చెప్పాను కనుక ఇప్పుడు మీకు తెలుసు జీవ ఈశ్వర భేదం అంటే ఎవరైతే ధ్యానం చేస్తున్నాడో జీవుడు నేను ఏ భగవంతుడి అయితే ధ్యానం చేస్తున్నానో ఈశ్వరుడు జీవ ఈశ్వర భేదం నంబర్ వన్ ఇది మొదటి భ్రాంతి పంచభ్రమంలో మొదటి భ్రాంతి రెండవది జీవ జీవ భేదం చూడు చూడండి భేదము అనే దగ్గర మొదలు పెట్టామంటే అది ఎన్నిటికన్నా పోద్ది ఒకటి జీవేశ్వర భేదం అంటే జీవుడు వేరు ఈశ్వరుడు వేరు రెండవది జీవ జీవ భేదం జీవ జీవ భేదం అంటే ఏంటి నేను వేరు నువ్వు వేరు ఆయన వేరు ఆయన వేరు రామయ్య వేరు శంకరయ్య వేరు ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి మనిషి ఇంకొక మనిషి కన్నా కూడా వేరుగా ఉండాడు కనుక జీవ భేదం జీవేశ్వర భేదం నంబర్ వన్ ఇది మొదటి భ్రమ భేద భ్రమ రెండవది జీవ జీవ భేదం మూడవది ఏందో తెలుసా జీవ జడ భేదం జీవ జడ భేదం ఇప్పుడు నేనున్నాను నేను జీవుణ్ణి కదా ఇది ఈ మైకు జీవ జడ భేదం కదా ఈ వాచ్ జడం జీవ జడ భేదం ఇది నెంబర్ త్రీ జీవ ఈశ్వర భేదం ఆయన క్లియర్గా పెట్టుకోండి నోట్ చేసుకోండి జీవ ఈశ్వర భేదం జీవ జీవ భేదం జీవ జడ భేదం మూడైనాయా నాలుగవది జడ జడ భేదం ఇప్పుడు సపోజ్ ఈ మైక్ ఉంది ఇది జడము ఇదిగో ఈ వాచ్ ఉంది ఇది జడం కదా ఆయన ఇది అది వేరు గనక జడ జడ భేదం కాబట్టి ఈ జగత్ అంతా కూడా జడ రూపంగా కనపడతా ఉంది కానీ మన ప్రకృతి కాబట్టి జడ ఈశ్వర భేదం జీవేశ్వర భేదం ఎట్లాగైతే ఉందో జీవ ఈశ్వర భేదం జీవ జీవభేదం జీవ జడ భేదం జడ జడభేదం జడ ఈశ్వర భేదం ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డిఫరెన్స్ ఉంది కనుక జడ జడభేదం మొత్తం జడమంతా కలిపితే ఈశ్వరుడు వేరు జడం వేరు ఈశ్వరుడు వేరు ఎందుకని ఈశ్వరుడు చైతన్యం జడమంటే చైతన్య రహితం జ్ఞానం లేనటువంటిది ఇది ఈశ్వరుడు అయ్యేందుకు అవకాశం లేదు ఇది వేరు ఈ ద్వైతం చూశారా ఎంతవరకు పోయిందో ఇన్ని భ్రమలు తెచ్చిపెట్టింది మనకు వీటిని పంచభ్రమలు అంటారు పంచభ్రమ నిరూపణ అనే ఒక శాస్త్రమే ఉంది ఆచార్యుల వారు కూడా రాశారు కాబట్టి ఈ భ్రమలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ తొలగాలి ఎందుకని మొట్టమొదట భేదభావనాత్ ఈ పంచభ్రమలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా భేదమే కదా నైనా ఒకదానికి ఒకదానికి భేదమే కదా అసలు భేదమే లేదయ్యా ఎందుకని ఏదైనా సరే భేదం అంటే రెండుగా ఉంటుంది దృక్కు దృశ్యం ఒకటి దృక్కు రెండవ దృశ్యం ఇదిగో నాకు ఇది కనపడుతూ ఉంది ఇది దృశ్యం నేను చూస్తూ ఉన్న నేను దృక్కు దీనికన్నా వేరే ఉన్నాను చూసేటువంటి నేను చూడబడేటువంటి వస్తువు కన్నా వేరుగా ఉన్నాను క్లియర్నా కాబట్టి ఇప్పుడు భేదం తెలుస్తా ఉంది అందుకని శాస్త్రం విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివ ఉద్భూతం యథా నిద్రయాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమివా ద్వయం తస్మై శ్రీ శ్రీగురుమూర్తయే శ్రీ దక్షిణామూర్తయే కాబట్టి ఒక అద్దంలో ఉండేటువంటి నగరం లాగా రిఫ్లెక్షన్ నిజాంతర్గతం నీ లోపలనే ఉంది ప్రపంచం అంతా కూడా ఇప్పుడు చెప్పు భేదం ఎక్కడ ప్రపంచంలో జడం ఉంది జీవుడు ఉన్నారు ఇన్ని ఉన్నాయని చెప్తున్నారు ఇదంతా కూడా నీలోనే ఉంది నిజాంతర్గతం అది బహి బహహహ ఆ లోపలున్నది నీకన్నా అన్యంగా ఉన్నట్లు కనపడతా ఉంది ఏంది నాయన కళ ఇప్పుడు రాత్రి నిద్రపోయాము నిద్రపోయినప్పుడు ఈ దృక్ దృశ్యాలు ఎక్కడున్నాయి నేను ఒక మనిషితో మాట్లాడుతున్నాను మాట్లాడేటువంటి వాడిని నేను దృక్ ఎవరితో మాట్లాడుతున్నానో వాడు నాకు దృశ్యం చాలా కనపడుతూ ఉన్నాయి అక్కడ అవన్నీ నాకు దృశ్యాలు కాబట్టి దృక్కు వేరుగా దృశ్యం వేరుగా తెలుస్తూ ఉంది కలలో స్వప్నంలో కాబట్టి భేద భావన స్వప్నంలో ఉంది వాస్తవానికి స్వప్నంలో భేదభావన ఉంటే భేద భావన అనేటువంటిది సత్యమా అనేది క్వశ్చన్ ఎందుకని దృక్కు దృశ్యం వేరుగా ఉంది కదండి అని మీరు అనుకోవచ్చు శాస్త్రం చెప్తున్నది ఏంటంటే దృక్కు దృశ్యం రెండు కాదయ్యా ఒకటే దుర్గేవ దృశ్యం దృక్కు ఏదైతే ఉందో అదే దృశ్యం ఎందుకని యాక్చువల్గా నీ కలలో ఇంకొకడు లేడు ఇంకొక వస్తువు లేదు ఉన్నదంతా కూడా నువ్వే ఇప్పుడు నీకు నీకెక్కడ తెలుస్తుంది ఈ సత్యం జాగ్రత్తలు తెలుస్తుంది నువ్వు నిద్ర మేలుకున్న తర్వాత తెలుస్తుంది ఏమని దృగ్ దృశ్యములు రెండు నేనే అవునా వాస్తవానికి దృగ్దృశ్యములు రెండూ నేను కాను సీద పాయింట్ కలలో కనిపించినటువంటి వస్తువు దాన్ని చూచిన నేను ఒకటే కదా కలలో నేను ఒక రాజు నా దగ్గరకు భటుడిని తీసుకొచ్చారు వాడే దొంగతనం చేశాడు వాడిని శిక్షించబోతా ఉన్నాను ఇంతక నేనెవరు రాజా భటుడా రాజు నేనైతే భటుడు నేను కాదు భటుడు నేనైతే రాజు నేను కాదు వాస్తవానికి నేను రాజు కాదు భటుడు కాదు నేను సుందర చైతన్యానంద సీదా ద పాయింట్ క్లియర్నా కాబట్టి కల్లో నేను రాజుగా భటుడుగా కనపడ్డానంటే నేను అది కాదు ఇది కాదు దృక్కు కాదు దృశ్యము కాదు కానీ వాస్తవానికి ఆరిండు ఎవరు నేనే ఆ రెండు కూడా నేను ఎందుకని కలలో నాకన్నా అన్యంగా రెండవ వస్తువు లేదు కనుక కాబట్టి దృక్కు నేనే దృశ్యము నేనే మేలుకున్న తర్వాత ఆ రెంటికి అతీతంగా ఉన్నవాడిని కూడా నేనే ఈ జగత్తు ఏదైతే గోచరిస్తూ ఉందో విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం ఇది కూడాను ఏ ప్రపంచమైతే తెలుస్తూ ఉందో ఇందులో దృక్కు దృశ్యము ఇన్ని లేవు ఈ రెండు కూడాను ఈశ్వరుడే సాక్షాత్ కురుతే ప్రబోదమే కాబట్టి గురువు జ్ఞానాన్ని మనకు అందించినప్పుడు అప్పుడు తెలుస్తూ ఉంది ఓహో ఇదంతా కూడాను ఒక్కటే కానీ రెండు అయ్యేందుకు అవకాశం లేనే లేదు క్లియర్నా కాబట్టి కళలో దృక్కు దృశ్యము రెండు నేను కాను వాస్తవానికి రెండు నేనే కాబట్టి దృక్కుగా దృశ్యముగా రెండుగా నేను తెలుస్తూ ఉండిన వాస్తవానికి నేను ఒక్కటే కానీ రెండు కాదు కాబట్టి ఈ ప్రపంచంలో జీవ జీవ భేదంగా జీవ ఈశ్వర భేదంగా జడ జడ భేదంగా జీవ జడ భేదంగా జడ ఈశ్వర భేదంగా ఇన్ని తెలుస్తూ ఉండిన ఇన్ని వాస్తవానికి లేవు ఉన్నదొక్కటే ఏకం సత్ కాబట్టి ఇది అభేద భావన అంటే భేదం లేదనేటువంటి భావన కానీ మొదట మనం అభేద భావనతోనే చేయలేం గనక ఈశ్వరుడు వేరు నేను వేరు అనేటువంటి సగుణోపాసన ఏదైతే ఉందో ఇది నిర్గుణోపాసనకి దారితీస్తుంది భేదభావన అప్పుడు సోహమితి కానీ ప్రారంభంలో మాత్రం మనం భేదంతోనే చేయాలి కానీ అది అభేదానికి దారితీస్తుంది నేను భేదంతో చేస్తున్నానని ఎప్పుడూ నేను భేదంలో పడి ఉంటానని కూడా లాభం లేదు అభేదానికి వెళ్ళాల్సినటువంటి అవకాశం ఉంది కాబట్టి ధ్యాత ధ్యేయము ధ్యానము ఒకే విధంగా నడుస్తూ ఉంది సజాతీయ వృత్తి ప్రవాహం సగుణ బ్రహ్మ విషయ మానస వ్యాపార ఇవి మనం చేస్తాం చూడండి ఆయన తమాష వాస్తవం ఏంటి అభేదం నీవు ఈశ్వరుడు వేరు కాదు ఇప్పుడు నువ్వేం చేస్తూ ఉన్నావు రాముడిని ధ్యానం చేసేవనుకో కృష్ణుడిని ధ్యానం చేసేవనుకో శివుణ్ణి క్లియర్గా పెట్టుకోండి మనసులో శివుణ్ణి ధ్యానం చేసేవనుకో ఇది సగుణారాధన కదా దీని అదృష్ట ఫలం ఏంటి అదృష్ట ఫలం తెలుస్తుంది ప్రశాంతత ఉంది ఆనందంగా ఉన్నాను ధ్యానం చేసిన తర్వాత అదృష్ట ఫలం ఏంటి అదృష్ట ఫలం మాత్రం చిత్తశుద్ధే ఇంకోటి కానీ కాదు ఎందుకని దయ కదా కాబట్టి ఇక్కడ దయ వల్ల మనకు చిత్తశుద్ధి జరుగుతుంది గురువు మన జీవితంలో ప్రవేశిస్తూ ఉండాడు కాబట్టి మనం ఎన్నో సాధనలు చేస్తే గురువు మన జీవితంలోకి వస్తాడు సరేనా కానీ దరిద్రం కనుక జుట్టుకున్నదంటే ఆ గురువు అట్లాగే జారిపోతాడు ఎందుకని అహం అనేటువంటిది పెరిగిపోద్ది గనక ఆ అహం కనుక పెరుగుతూ ఉండింది అంటే గురువుని కూడా నిలబెట్టుకోలేకపోతాం కాబట్టి ఈ ఈ విధమైనటువంటి సగుణ ధ్యానం చేయడం వల్ల మనకు ఈశ్వర కృప కలుగుతుంది ఈశ్వర కృప వల్లనే మనకు గురువు మన జీవితంలోకి ప్రవేశిస్తాడు చిత్తశుద్ధి కూడా కలుగుతుంది అంతేగాని భేదభావన మాత్రం కొనసాగుతూనే ఉంటుంది నేను వేరు ఈశ్వరుడు వేరు నేను వేరు కృష్ణుడు వేరు నేను వేరు శివుడు వేరు అది కొనసాగుతూనే ఉంటుంది అక్కడే భక్తులంతా పడే బాధ ఇది ఏందండి భక్తి అంటారు మళ్ళీ జ్ఞానం అంటారు భక్తి అంటారు జ్ఞానం అంటారు మేము అర్థం చేసుకోలేకపోతున్నాం నో నో ఈ దశలో అభేద జ్ఞానం కావాలంటే గురువు ఎంటర్ కావాలా ఇంకొక మార్గమే లేదు ఎట్లా తెలుస్తుంది నీవు వేరు రాముడు వేరు నువ్వు వేరు కృష్ణుడు వేరు ఇప్పుడు గురువు ఎంటర్ అయినాడంటే ఏంది బా ఒక ఆటంబం చేత పట్టుకొని వచ్చాడని అర్థం తత్వమసి తత్వమసి అనేది ఆటంబం అది ఇంకా దాని ముందు ఏది నిలవడానికి అవకాశమేం లేదు కనుక నీవే పరమేశ్వరుడివి సోహం ఇది భేదభావనాత్ సోహం ఇది కాబట్టి ఆ భావన కంటే కూడాను సోహం ఇది తెలుసుకున్న తరువాత ఇది అదృష్ట బలంగా వస్తుంది కనుక అప్పుడు గురువు వచ్చి తత్సమసి అనేటువంటి మహావాక్యాన్ని గురువు బోధిస్తాడు ఏంటి ఆ తత్వమసి తత్ సా అది అతడు అని అన్నం చూసారా అహమేవా అది తత్సమసి కాబట్టి అది నీవే అయ్యున్నావు సృష్టియే సార్ సృష్టియే సృష్టికర్త సృష్టికర్త ఎవరైతే ఉన్నారో అది నీవే కాబట్టి నేను సృష్టి అంతా కూడాను నేనే ఎందుకని ఈశ్వరుడు సృష్టి అంతా ఉంటే నువ్వు వేరుగా ఉండేందుకు అవకాశం లేదు రమణ మహర్షి ఉన్న రోజుల్లో ఆ గిరి ప్రదర్శన చేస్తూ ఉండేవారు అరుణాచలం రోజు పోతూ ఉంటే మధ్యలో ఆశ్రమం నుంచి కొద్ది దూరం పోయిన తర్వాత అక్కడ చిన్న కొలను ఉంది ఆ కొలను పక్కన తాటి చెట్టు ఉంది చాలా పెద్దది ఆ తాటి చెట్టులో నుంచి మర్రి చెట్టు ఒకటి వస్తుంది అది మహర్షి చూచాడు చూచి సుందరేశ్ అయ్యారని మహర్షి కూడా ఉంటాడు అందరూ పోతూ ఉంటే ఆయన పీల్చి అంటాడు ఇదిగో చూడండి అది ఒరిజినల్ ఏంట్రీ అది తాటి చెట్టు కదా అంత పెద్దది అంత ఎత్తుకు ఎదిగింది కానీ ఆ తాటి చెట్టులో ఏ విధంగా బీజం పడిందో పక్షి తీసుకొచ్చేసి ఉండొచ్చు బీజవ్యాప్తి అక్కడ ఒక మర్రి విత్తనం పడిపోయింది తాటి చెట్టులో పడిపోయింది మర్రి విత్తనం అది మెల్లగా మొక్క అయింది చెట్టు అవుతుంది ఒక స్థాయికి వచ్చేసింది చెట్టు కూడా వెంటనే మహర్షి అంటాడు అది ఆ వైపు చూడండి ఏ తాటి చెట్లు అయితే పైకి పోయిందో దాని వైపు ఆ వైపు చూడండి ఎండిపోతూ ఉంది అని తాటి చెట్టు ఉంది ఎందుకని ఈ మర్రి విత్తనం పెరుగుతుంది వచ్చిన బాధ అసలు ఉన్నదేమో ఒరిజినల్గా తాటి చెట్టే ఈ మర్రి విత్తనం పడడంలో వర్షం పడి అది ఇదిబడి ఇది ఎట్లాగో పెరిగింది పెరిగి ఇప్పుడు బాగా అంటే ఆ చెట్టులో నుంచి వచ్చేది ఇదే తీసుకుంటా ఉంది ఆహారం దీనికి అన్నీ అందుతూ ఉన్నాయి సూర్యరశ్మి అందుతూ ఉంది నీళ్లు అందుతూ ఉన్నాయి ఇది పెరుగుతూ ఉంది మహర్షి అంటాడు తాటి చెట్టు ఉంటుంది ఏదో కారణం చేత ఆ తాటి చెట్టు యొక్క రంధ్రంలో మర్రి విత్తనం పడుతుంది ఆ తర్వాత మర్రి చెట్టు పెరుగుతుంది తాటి చెట్టు క్షీణిస్తుంది ఒక దశలో తాటి చెట్టు లేకుండా పోతుంది మర్రి చెట్టు ఉంటుంది ఇది ఎందుకు చెప్తున్నారు మహర్షి అని మహర్షి అంటాడు నేను వేరు ఈశ్వరుడు వేరు అనేది తాటి చెట్టు అంత పొడుగు పెరిగి ఉంటుంది కానీ ఏదో భగ గురుదేవుడు ఒక మంత్ర ఆ తత్వమసి అనేటువంటిది ఆ బీజం కనుక పడిందే త్వం అసి నీవే పరమేశ్వరుడు అని అది గనక పెరుగుతూ ఉంటే ఈ ద్వైత భావం అంతా నశించిపోయి ఒక దశలో నేను వేరు ఈశ్వరుడు వేరు అనేటువంటి భేదభావం పోయి భేదభావనాత్ సోహం ఇది ఆ మర్రి చెట్టు ఒక్కటే నిలిచిపోతుంది అని చెప్పి చూసే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది మహర్షి ఇచ్చిన ఎగ్జాంపుల్ ఇది రవణాశ్రమంలో కనుక భావనాత్ సోహం ఇది అసౌ భావన అభిద పావనీమత అసౌభావన అభిద పావనీమత ఇది అన్నిటికన్నా కూడాను పవిత్రమైనటువంటిది ఇంకోటి చూడండి ఆయన ఒక సముద్రం ఉంది మీకు అర్థం కావడానికి ఇంకొంత క్లారిటీ అల ఉంది అల వేరు సముద్రం వేరా కానీ కదా లేకపోతే అలా సముద్రం అని ఎందుకంటావా అలా వేరు సముద్రం వేరు అని అనుకుంటాం కదా అలా ఒకవేళ ఆలోచిస్తే నేను వేరు సముద్రం వేరు అనుకుంటుంది ఇది భేదభావన ద్వైత భావన కదా కాబట్టి దానికి ఒక అభిప్రాయం ఉంటుంది సముద్రం చాలా పెద్దది నేను చాలా చిన్న అనుకుంటుంది సముద్రం ఇంతగా వ్యాపించింది నేను కొద్దిగానే ఉన్నాను అది నేను అల్పజ్ఞుడిని ఈశ్వరుడు సర్వజ్ఞుడు నేను అల్పశక్తివంతుడిని ఆయన సర్వశక్తివంతుడు అని ఈ కెరటం అలా ఏ విధంగా అనుకుంటుందో అట్లా అనుకుంటుంది కానీ అలకి కావాల్సిన జ్ఞానం ఏంటంటే వసి పిచ్చిదానా అలా అలా కాదు సముద్రం సముద్రం కాదు పో ఇప్పుడు అలయ సముద్రం అంటే సముద్రం అలా కాదా ఈ అలా కాబట్టి అలా అలా కాదు సముద్రము సముద్రం కాదు ఈ రెండు హెచ్ వాటర్ ఇది నాలెడ్జ్ ఈ రెండు వాటరే కాబట్టి జీవుడు జీవుడు కాదు ఈశ్వరుడు ఈశ్వరుడు కాదు అది మీకు ముందు ముందు వస్తాయి శ్లోకాల్లో ఉపాధి కనుక నశించిందంటే జీవేశ్వరుడు ఇద్దరు కూడాను ఒకటే గనక కాబట్టి ఇటు చూస్తే అలా అటు చూస్తే సముద్రము ఈ రెండు కూడాను వాటరే కాబట్టి వాటర్ అనేటువంటిది రియాలిటీ కాబట్టి అభేదం ఏదైతే ఉందో అదే రియాలిటీ భేదం కాదు భేదం అనేటువంటిది సత్యదూరమైనటువంటిది అభేదం ఏదైతే ఉందో అదే అన్నిటికన్నా కూడా కాబట్టి నేను ఈశ్వరుడి కన్నా వేరుగా ఉన్నాను అనేటువంటి భేదభావానికి శాస్త్రాలు అవసరం లేదు నాకు నా వరకు నాకు అర్థం కాదు ఏంటంటే ఈ ద్వైతులంతా వీళ్ళు శాస్త్రాలు చదువుతారట ఎందుకు అసలు వీళ్ళకి శాస్త్రాలు అనేది నాకు అర్థమే కాదు ఇప్పటికీ అర్థం కాదు ఎందుకని ఏ పని చూస్తావా నువ్వు శాస్త్రంలో దేవుడు వేరు నువ్వు వేరు అది నీకు తెలీదా మళ్ళీ శాస్త్రం ఎందుకు సార్ ఐఎమ్ డిఫరెంట్ ఫ్రమ్ ఈశ్వర ఐఎమ్ సపరేట్ ఫ్రమ్ ఈశ్వర్ అని తెలుసు కదా కాబట్టి ద్వైతాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి శాస్త్రాలు అవసరం లేదు మనము మన అజ్ఞానం రెండే కాబట్టి మన దగ్గర అజ్ఞానం ఉంది నేను వేరు ఈశ్వరుడు వేరని అది చాలు ఇంకా మళ్ళీ శాస్త్రాలంతా చదవాల్సినటువంటి అవసరం ఏముంది కాబట్టి ద్వైతానికి శాస్త్రం అవసరం లేదు అద్వైతానికే శాస్త్రం కావాలి సార్ అద్వైతానికే అభేదం ఇది ఎందుకని గురు బోధలోనే ఇది నీకు లభ్యమవుతూ ఉంది కాబట్టి ధ్యానం నాయన సగుణ ధ్యానం ఎంతకాలం సాగినా నేను వేరు ఈశ్వరుడు వేరు అనేటువంటి భావన మొదట్లో మనం అది చేయాల్సిందే కానీ అది ఎంతకాలం సాగినా ఏం జరుగుతుంది తెలుసా ధ్యానంలో కర్త కర్త ఎవరు ధ్యాత వాడు మిగిలే ఉంటాడు ఆ కర్తగా ఎప్పుడూ వాడు కాలేడు నేను కర్తన గాను అనే దానికి రాడు ఎందుకని చేస్తూ ఉండేటప్పుడే ఈశ్వరుడు వేరు నేను వేరు అనేటువంటి భావనతో ఉండాడు గనక కర్త మిగిలే ఉంటాడు ఎంతకాలమైనా కూడాను అది కూడా ఎట్లా ఉంటాడు మిగిలి పరిమితంగానే ఉంటాడు ద పాయింట్ ఈస్ దట్ కర్త ఎప్పుడూ ఉంటాడు డూవర్ వాడే మెడిటేటర్ ధ్యానం చేసేవాడు ధ్యాత కానీ వీడు ఎప్పటికీ ఉంటాడు కర్త ఎక్కడికి పోడు పైగా ఎలా ఉంటాడంటే పరిమితంగానే ఉంటాడు నాకు అనేది లేదు నేను అంతటా లేను నేను అల్పజ్నుడిని ఈ భావనతో వాడు ఉంటాడు గనక ఈ భేదభావన ఈ భేదభావన కంటే కూడాను సోహం ఇతి అహం సహ ఇది కాబట్టి అహం నేను సహ అతడు లేక అది అది అన్నప్పుడు మూల కారణం ఈ జగత్తుకి ఉపాదాన నిమిత్త కారణం ఏదైతే ఉందో అది కాబట్టి ఎవరి నుంచి అయితే ఈ జగత్తు ఆవిర్భవించిందో అది కాబట్టి ఆ మూల కారణం ఏదైతే ఉందో మూల కారణం ఇవ్వడు అనాది మధ్యలై లైవ్వాడు కాబట్టి ఆ మూల కారణం సోర్స్ ఏదైతే ఉందో అదే ఈశ్వరుడు అయితే ఆ ఈశ్వరుడే సహ సోహం అహం సహ ఇది అసౌ అభిధా భావన చూసుకోండి అసౌ ఫస్ట్ లైన్ ఎనింగ్ భావనాభిద భావనాభిధ అంటే అభిధా భావన ఆ అభేద భావం ఏదైతే ఉందో భేదం లేని ఈ భావన అసౌ భావన భేదం లేని ఈ భావన భావన పావని పవిత్రమైనటువంటిది మత శృతి యొక్క అభిప్రాయము కాబట్టి అసౌ అభిదా భావన బలాత్ కాబట్టి నేను ఈశ్వరుడు వేరు కాదనేటువంటి భావన బలిమి చేతనే గురువు బోధించడం చేతనే సోహం అహం సహా అనేటువంటిది ఏర్పడుతూ ఉంది కాబట్టి నీవు ఆయనకు అన్యంగా లేవు ఇప్పుడు మీకు అర్థమైంది దాన్ని బట్టి సృష్టికర్త సృష్టిగానే ఉన్నాడు కదా నాయన సృష్టిలో ఉన్నదంతా సృష్టికర్తే కదా నీ దేహం నీ ఇంద్రియాలు నీ మనసు నీ బుద్ధి అంతా ఈశ్వరుడేనా కాదా నువ్వెక్కడున్నావు చెప్పు అంతా ఈశ్వరుడైతే ఈశావాసం మీద సర్వం ఇదంట రీజనబుల్ లాజిక్ ఇక్కడేమి అది ఇది కలపడమే లేదు క్రిస్టల్ క్లియర్ పాలలాగా సరేనా నన్ను అడిగితే దీపంలాగా స్వచ్ఛంగా ఉంది తర్కం దీపంలాగా స్వచ్ఛంగా ఉంది ఏ ఏమిటి మీకు ఇక్కడ చెప్పండి కాబట్టి అంతటా నీ దేహం అంతా కూడా నిండి నిపుడీకృతమైనటువంటి వాడు తానే ఈ జ్ఞానం నీకు కలగాల గురువు ఇస్తేనే వస్తుంది కాబట్టి జ్ఞానం లేనిదే ధ్యానం చేయలేవు ఎందుకని నీ సోహం అనేది మంత్రం కాదు సోహం అనేది అవగాహన అహం సహా నేనే ఈశ్వరుడు అనేటువంటి అవగాహన నీకు ఏ విధంగా వస్తుందంటే గురువు ఇస్తే వస్తుంది కానీ లేకపోతే వచ్చేందుకు అవకాశం లేదు కాబట్టి ఈ జ్ఞానం కనుక నీకు కలిగిందంటే ఇది నీకుండేటువంటి పరిమిత స్థి పరిమిత స్థితి నుంచి నిన్ను విడుదల చేస్తూ పోతుంది కనుక పావని ఇది చాలా పవిత్రమైంది మత అభిప్రాయము కాబట్టి ఏది పావని గీతలో చెప్పల నహి జ్ఞానేన సదృశం పవిత్రమే విద్యతే కాబట్టి పవిత్రమైంది ఏదంటే ఒక జ్ఞానం తప్ప మరొకటి అయ్యేందుకు అవకాశం లేనే లేదు కాబట్టి బోధ యొక్క ఫలితంగా గురువు ఇచ్చేటువంటి బోధ యొక్క ఫలితంగా ఏ అభేద జ్ఞానమైతే మనకు కలుగుతూ ఉందో అది పాపని అది చాలా పవిత్రమైనటువంటిది కాబట్టి భేదభావంతో మొదట ధ్యానం ప్రారంభమైన సగుణం అది ఒక దశలో జ్ఞానానికి దారి తీయవలసిందే ఎందుకంటే ఉన్నది అదే లేనిది కాదులే కొత్తగా రాదులే అర్థంలో ఏంటంటే గురువు ఏది అందించినా ఉన్నదే ఉండి తెలియద్ది ఉన్నది ఉన్నట్టుగా తెలియని చెబుతాడు లేనిది కాదులే కొత్తగా రాదులే ఉన్నదే తెలియాలి జ్ఞానమే దీపమై వెళ్ళగాలి నావ ధన్యముని ద్రోవ ధ్యానమే నీ నావ ధన్యముని ద్రోవ సంసార జలధిలో మేలైన నావ ధ్యానమె నావ ధన్యముని ద్రోవ ఏ ధ్యానం అభేద ధ్యానం కాబట్టి ഭേദഭാവന എമിതി നമ്പർ ഐ സോഹം ഇതി അസൗ അഭിദാവന പാവന മതക്സ്റ്റ് ഭാവശൂന്യ സാവസുസ്ഥിതി സദ്ഭാവസുസ്ഥിതി ബക്തിരുത്തനാ ഭക്തിരുത്തമാശൂന്യ സാവസ്ഥിതി സഭാവസുസ്ഥിതി ഭാവന ബലാത് ഭക്തിരുത്തമാ ബലാത് ഭക്തിരുത്ത സെക്കൻഡ് ലൈൻ തീസ്ക്കുന്ന ആയിന అక్కడి నుంచి తీసుకోండి భావన బలాత్ అంటే భావనాయా బలం భావనాయా బలం అంటే అభేద భావన బలాత్ ఎందుకంటే ఇంతవరకు మనం చూస్తూ వచ్చింది ఏంటి అభేదం చూసాం కదా భేదభావనా సోహమితి అసౌ అభిదా భావన భావని అన్నాం కదా అది దాని యొక్క బలంచేత అంటే సోహం అని ఏదైతే ఉందో అభేద భావన బలాత్ అది అక్కడ భావన బలాత్ అని ఉండిన అభేద భావన బలాత్ ఈశ్వరుడు వేరు నేను వేరు అనేటువంటి భావన కాకుండా ఈశ్వరుడే నేను సోహం ఇది అనేటువంటి ఆ సోహం భావన బలాత్ భావనయా బలం భావశూన్య ఫస్ట్ లైన్ భావశూన్య అంటే ద్వైత భావ శూన్య ద్వైత భావ శూన్య టెక్స్టే బాగా అర్థం కావాలా తర్వాత నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఈజీగా అర్థమవుద్ది భావ శూన్య అంటే ద్వైత భావ శూన్య అంటే ద్వైత భావ శూన్యమేంటి అయ్యా ధ్యానం చేసేటువంటి వాడిని నేను ధ్యాత నా చేత ధ్యానం చేయబడేటువంటి వాడు ఈశ్వరుడు ధ్యేయము కాబట్టి ధ్యాత ధ్యేయము అనేటువంటి ద్వైత భావం నశించి అనేటువంటి ద్వైత భావం నశించి శూన్య స్వరూప స్థితి అయిన సద్రూప చైతన్యమే చైతన్యంలో నిలబడిపోవడమే స్థిరపడిపోవడమే భక్తి రుత్తమా ఉత్తమా భక్తి భక్తిరుత్తమా ఉత్తమా భక్తి దిస్ ఇస్ ద హైయెస్ట్ డివోషన్ సుప్రీ సుప్రీం డివోషన్ ఉత్తమా భక్తి ఇది అంటే జ్ఞానాన్ని గురించి ఇంత చెప్పారు కదండి ఏది భేద భావనతో సోహమితి అని మరి భక్తి ఇంతకాలం భక్తి చేసుకుంటూ వచ్చాం కదా ఆ భక్తి ఎట్లా ఈ జ్ఞానం ఎట్లా నాయన ఏదో కాదు భక్తి అంటే భక్తిలో కూడా ఉత్తమమైనటువంటి భక్తి అంటే చెప్తున్నాను విను ఏదో తెలుసా భావనా బలాత్ అంటే అభేద భావన బలాత్ నేను ఈశ్వరుడు వేరు కాదు సోహం ఇది అనేటువంటి భావన బలిమి చేత భావనాయా బలం అది ఎప్పుడైతే స్థిరపడిపోయిందో భావ శూన్య అంటే ద్వైత భావ శూన్య ఆ ద్వైత భావం నశించిపోతూ ఉంది ఏమిటి ఆ ద్వైత భావం నేను వేరు ఈశ్వరుడు వేరు అనేటువంటి భావం నశించిపోతూ ఉంది అప్పుడేంటి అని అంటే భావశూన్య ద్వైత భావ శూన్య సద్భావ సుస్థితి సద్భావే సుస్థితి సద్భావే సుస్థితి సద్భావే అంటే సత్స్వరూపే సద్భావే సత్స్వరూపే సుస్థితి చక్కగా దాంట్లో ఉండిపోవడమే కాబట్టి నీ యొక్క స్వరూపం ఏదైతే ఉందో ఏమిటి ఆ స్వరూపం ఆత్మ ఆత్మ దాని ఎందు నిలబడిపోవడమే కాబట్టి ఇంతవరకు చేసినటువంటి అభేద భావన ఏదైతే ఉందో ఈ భావన బలిమి చేత నేను వేరు ఈశ్వరుడు వేరు అనేటువంటి ద్వైత భావం నశించి భావశూన్య సద్భావ సత్స్వరూపే నీ యొక్క ఆత్మస్వరూపంలో సుస్థితి స్థితి సుస్థితి సుష్టు చక్కగా అక్కడ నిలబడిపోవడం ఏదైతే ఉందో ఇదే భక్తి అంటే ఇంకేమీ లేదు ఇది రమణ మహర్షి డెఫినేషన్ అది కూడా భక్తి రుత్తమా ఉత్తమా భక్తి భక్తి ఉత్తమా భక్తి రుత్తమా సంధి తమ భక్తి దట్ ఈస్ ద సుప్రీం డివోషన్ అంటే ఇప్పుడు ఏంటి భగవంతునికి సంబంధించిన జ్ఞానమే భక్తి లే భగవంతునికి సంబంధించిన జ్ఞానమే భక్తి కాబట్టి ఈ విశ్వం అంతా కూడాను పరమేశ్వరునిదే అంతా ఆయనే నిండిపోయి ఉన్నాడు ఇప్పుడు నువ్వు భక్తిలో ఏం చేస్తావు నాయన సమర్పిస్తావు సమర్పయామి ఫలం సమర్పయామి పుష్పం సమర్పయామి ఓకే బాగానే ఉంది నువ్వు ఇచ్చావనుకో ఒక దశలో ఇంకా ఉంటుంది తను మన ధను కాబట్టి ఇదిగో ఈ తనువంతా కూడా భగవాన్ నీదే ఏం చేస్తాడు ఇప్పటి వరకు ఈ మాట మాట్లాడిన వాళ్ళు ఎన్ని కోట్ల మంది ఉన్నారు నా తనువు నా ధనము నా మనము అంతా నీదే అని ఎవరి దగ్గరన్నా ఒక్క దగ్గర ఆయన తీసుకున్నట్టుగా ఉంది నా తెలియకడుగుతా మీరు హే భగవాన్ ఇదిగో ఈ తనువు నీదే సరేలేనా ఏమబ్బా నాకు ఉంటుంది భగవంతుడి యొక్క మాట ఏమని సరేలే నాయన నాకు వినపడుతుంది ఎందుకని సరేలే నాయన ఇప్పుడు నువ్వు తనువు నీదే అన్నావే మరి తను ఆయనది అయితే నీ దగ్గర ఉంటుంది ఇంకా ఆఫీసు పోయేదేవరు ఏ తనువు దేయమా అర్థంలే నా తనువు నీదే అని నువ్వు చెప్పినా నీ తనువు నీదే అండర్స్టాండ్ కాదా నా మనసు నీదే ఎక్కడా లేదు సార్ ఇది ఇది ఎంత అవుతు పిచ్చి మాటలు సినిమాల్లో ఆడ ఈడ భార్యాభర్తలు భర్తలు నా మనసు నీ మనసు నీ మనసు అయినా ఏమీ లేదు దరిద్రం ఏమీ లేదు ఒకరి మనసు ఒకరి మనసు అవుతుంది సార్ ఒకరి మనసు కానీ ఒకరి మనసు అయ్యేటట్లయితే ప్రతి కుటుంబం ఎంత హాయిగా ఉంటుంది ఇంత చందరవందరగా ఉంటాయా ఏమీ లేదు ఊరికి ఆవేశంలో అట్టారు అట్లా నేనే నువ్వు నువ్వే నేను ఎవరెవరో ఏమను అర్థమవుతుందే కాబట్టి నువ్వు దేహం నీదే భగవాన్ అంటే ఆయన అంటాడు నువ్వే ఉంచుకో అయ్యా నా మనసు నీదే ఉంచుకోండి సార్ ఎక్కడ ఎక్కడుందో అడు ఉంచుకోండి ఎందుకు ఆయన మీరు పూజ చేస్తున్నారు కదా ఇప్పుడు చేస్తాడు చూస్తున్నారు కానీ పూజ నా ఉపన్యాసం అయిపోతాను పూజ ఇట్లానే సమర్పణ ఆయన ఉంచుకోండి ఆయన చూడు చూడు ఇప్పుడు వచ్చి అంటాడు అంటే నీదే ఇదంటే ఆయన ఏం చేస్తాడు అది నాదే అయితే మళ్ళీ మీకు ప్రసాదం ఎట్లా వస్తుంది కాబట్టి అది నీదే స్వామి అంటే ఆయన అట్లా ఉంచుకోమంటాడు ఎక్కడుండేదాన్ని అక్కడ ఉంచుకో ఈ దరిద్రం అంత ఆయనకి ఎందుక నా మనసు నీదే అబ్బా ఎంత పవిత్రమైన మనసు ఇది ఆయన ఇస్తే ఆయన ఏం చేసుకుంటాడు ఆయనకుండ మనసు పోదు కాబట్టి నీ మనసు నీదే అంటే ఉంచుకో కాబట్టి ఈ ప్రపంచమంతా కూడా పరమేశ్వరుడే ఇక్కడ ఒక అందమైనటువంటి తోట ఉంది గార్డెన్ అది ఎవరిది అయింది అయిందేనా అందులో అనేక పూల మొక్కలు ఉన్నాయి ఎవరి అవి ఆయన కదా నువ్వు అనుకుంటూ వస్తే మొక్కల నుంచి పువ్వు నానా అది ఆయన యొక్క జ్ఞానం కాబట్టి పువ్వు వస్తుంది ఆ చెట్టులో నుంచి కాయ వస్తుంది ఆ కాయ ఎవరిది తోట ఎవరిదో అయింది తోట ఎవరిది పరమేశ్వరుడిది పువ్వు ఎవరిది పరమేశ్వరుడిది పువ్వు అయింది పండు అయింది ఇది తీసుకొని వచ్చి స్వామి ఇది తీసుకో సమర్పయామే నువ్వంటే పరమేశ్వరుడు ఏం చేస్తాడు నవ్వుకుంటాడు అంటే స్వామి ఇదంతా ఎందుకు పెట్టారు మన పెద్దవాళ్ళు పెట్టారు ఎందుకు పెట్టారు తెలుసా ఇది నాది నాది అనుకుంటా వచ్చాను ఇంతవరకు ఇప్పుడు నాది కాదు అని తెలుసుకున్నా ఎందుకంటే అంతటా నువ్వే గనక ఈ పువ్వు కూడా నీదే ఈ పువ్వు కూడా నీదే భగవాన్ ఈ కాయ కూడా నీదే ఈ పండు కూడా నీదే నాది అనేది వేరుగా ఉంటే భేదభావం ఇది భక్తి కాబట్టి నాది వేరు కాదు అది కూడా నీదే కాబట్టి ఇక్కడ ఏదైతే ఉన్నవో ఈ ప్రపంచంలో అన్నీ నీవే గనక నాదనేది అనేది ఏదని లేదీ లేదు నాదనుకుంటే అంతా నరకము ద్వైతంతో స్టార్ట్ అయిపోదు ఈ బాధలన్నీ నాదనుకుంటే అంతా నరకము కాదనుకుంటే ఎంతో సుఖము ఈ ప్రపంచంలో ఇవన్నీ నావి నావే అని అనుకుంటూ ఉండినా ఎంతకాలం అనుకున్నా ఒక దశలో ఇవి మనం విడిచిపెట్టవలసినటువంటి వాళ్ళమే కూడా తీసుకుపోయాం

తోడు నీ ఉంటే అది ఏ అందము నువ్వు ఉండాల తోడు తోడు అంటే ఎట్లా నాకన్నా వేరుగా నువ్వు ఉంటే తోడు ఎట్లాదే వేద భావనాథ్ సోమహితి కాబట్టి నువ్వు నాకు వేరు కాకుండా ఉంటే అంతే అక్కడే ఉంది అందం అంతా కూడాను అక్కడే ఉంది కాబట్టి ఈ పువ్వు ఈ తోట అంతా నీదే గనక నువ్వు సృష్టించావు గనక ఇవి నీకు నేను సమర్పించుకుంటూ ఉన్నా ఇది నాది కాదు అది నమహ నమహ నమ ఇది ద్వేక్షరే మా నాది నా కాదు నమహ ఇది నాది అయ్యేందుకు అవకాశం కాదు కాబట్టి ఆ చెట్టు నాది కానప్పుడు ఆ తోట నాది కానప్పుడు ఈ దేహం నాదే ఇంతకుముందు మీ చేత చూపించాను కదా కాదు కదా ఎందుకని ఈ దేహము ఇంద్రియాలు మనసు బుద్ధి అంతటా కూడా స్వ పరమేశ్వరుడే వ్యాపించి ఉన్నాడు గనక కాబట్టి ఇవన్నీ కూడా నా అయ్యేందుకు అవకాశం లేదు గనక ఈ అవగాహనలో ఉన్నదంతా కూడాను ఈశ్వరుడే ఈశ్వర బుద్ధి ఆ చదనీయం ఆయనతోనే నిండిపోయి ఉన్నది కాబట్టి సృష్టి పరమేశ్వరుడి నుంచే వచ్చింది కనుక సృష్టిలో ఏది పరమేశ్వరుడి కన్నా అన్యం కాదు కాబట్టి నా దేహేంద్రియ మనోబుద్ధులు కూడాను వేరుగా ఉండేందుకు అవకాశం లేదు గనక ఆయనకన్నా నేను వేరుగా లేను ఏడి వేర్ ఈజ్ భక్త ఏడు భక్తుడేడు ఇప్పుడు భక్తుడు ఏడి భక్తి ఏది ఇదే భక్తి ఏది భక్తి సద్భావే సుస్థితి భావశూన్య అయిపోయిన తర్వాత ద్వైత భావ శూన్య సద్భావే సత్స్వరూపే సుస్థితి కాబట్టి ఆ ఆత్మలో ఏదైతే ఉండిపోవడం ఉందో అదే భక్తి రుత్తమ ఉత్తమమైనటువంటి భక్తి ఇది అలా వచ్చింది కాబట్టి ఇప్పుడు అర్థమైంది కదా నేను రెండే ఉన్నాయి నాది నేను సీ ద డిఫరెన్స్ నాది అనే దానిని వదిలిపెట్టడం వల్ల ఏం కలుగుతుందో తెలుసా చిత్తశుద్ధి ఇదే కర్మయోగంలో జరిగేది నాది అనే దాన్ని వదిలిపెట్టడం వల్ల చిత్తశుద్ధి కలుగుతుంది ఇది కర్మయోగం ఇస్తుంది నేను అని వదిలిపెట్టడం ఏదైతే ఉందో రెండే విషయాలు నాది నేను నాది అనే దాన్ని వదిలిపెట్టడం కర్మయోగం దీనివల్ల మనకు చిత్తశుద్ధి ఏర్పడుతుంది నేను అనేటువంటి దాన్ని వదిలిపెట్టడం జ్ఞానం కాబట్టి నేను అనే దాన్ని వదిలిపెట్టడం జ్ఞానం దాన్ని త్యజించడం వల్ల జ్ఞానం కలుగుతుంది అహం అహం ఇది క్లియర్ కనుక భావశూన్య అంటే భావన బలాత్ దగ్గర నుంచి తీసుకోవాలి మీరు రెండో లైన్ నుంచి భావన బలాత్ ఏది అభిదా భావన బలాత్ దాని యొక్క బలంచేత సోహం భావన బలంచేత భావశూన్య కాబట్టి ద్వైత భావ శూన్య నేను వేరు ఈశ్వరుడు అనేటువంటి భావం లేకుండా సద్భావ సత్స్వరూపే సుస్థితి చక్కగా నిలబడిపోవడం ఏదైతే ఉందో ఇది ఉత్తమ భక్తి ఉత్తమ భక్తి క్లియర్ అయింది అయితే స్వామీజీ కర్మయోగము జ్ఞానయోగము రాజయోగము ఇవన్నీ చెప్తారు కదా ఇవంతా ఏంటి అంత ఇదే అంత ఇదే రవణమహర్షి ప్రకారం భక్తి స్వస్థతాక్రీయా భక్తియోగ నిశ్చితం భక్తి భక్తియోగ బోధ నిశ్చితం హృత్స్థల మన స్వస్థా భక్తియోగ బోధ నిశ్చిత నైన్ హృత్ స్థలెత్స్థలె అంటే హృదయస్థలే హృత్ అంటే హృదయం హృత్ స్థలె హృదయస్థల హృదయ ప్రదేశే హృత్స్థలే మనహ మనస్సు స్వస్థత అంటే చక్కగా నిలబడి ఉండడం హృదయంలో మనస్సు నిలబడి ఉండడం హృత్స్థలే మనహ స్వస్థత కాబట్టి మనసు ఏదైతే ఉందో నిరంతరం బహిర్ముఖం అవుతూ ఉంది బాహ్య ప్రపంచంలో తిరుగుతూ ఉంది ఈ మనసు అంతర్ముఖమయ్యి హృదయస్థానంలో ఎక్కడైతే ఈ మనసు పుడుతూ ఉందో అక్కడ పుట్టేది చెప్తాను అక్కడికి వెళ్ళి స్వస్థత చక్కగా నిలబడిపోవడం ఏదైతే ఉందో అది క్రియా క్రియా అంటే కర్మ అబ్లిక్ పెట్టుకుంటా పోండి క్రియా అంటే కర్మయోగము భక్తి భక్తి యోగము యోగ అష్టాంగ యోగము యోగా బోధ్చ బోధ చ అంటే మరియు అని అర్థం ఆ మూడు ఒకటి ఇదొకటి చ మరియు అందుకని మరియు అన్నాడు అండ్ బోధ నిశ్చితం ఇది నిశ్చయం నాయన ఇంకేం లేదు కాబట్టి ఏ యోగం తీసుకో అన్ని యోగాల యొక్క పరమావధి ఒక్కటే బహిర్ముఖమయ్యేటువంటి మనస్సుని నిరంతరం విషయ ప్రపంచంలో తిరుగులాడేటువంటి మనసుని అంతర్ముఖం చేసి అది ఎక్కడి నుంచి అయితే పుడుతూ ఉందో సరేనా ఏది ఆ నేను నేను అనేటువంటి మనసు ఎక్కడి నుంచి అయితే పుడుతూ ఉందో సంస్కృతంలో అందుకని అహం అన్న అహం అంటే నేను నేనంటే ఈ మనస్సు అహంకారం అహం అనేది రెండు వస్తుంది ఇంకా అది చాలా పెద్ద సబ్జెక్ట్ దీంట్లోనే అహం మనసు అహం స్వరూపం ఆ అహం స్వరూపం ఆత్మ కాబట్టి అక్కడి నుంచి పుడుతూ వస్తుంది నేను అనేటువంటిది ఫస్ట్ ఐ నేను అనేది అక్కడి నుంచి పుడుతూ ఉంది తర్వాత అన్ని పుడుతూ వస్తాయి కా కాబట్టి అకారాది హకారాంతం అన్నాడు అకారాది ఆ మొదలుకొని హకారాంతం హా వర్క్ ఆ టు ఏ టు హెచ్ మనకు ఇంగ్లీష్లో అయితే అది అట్లా కాదు సంస్కృతంలో అకారాది ఆ మొదలుకొని ఆతో స్టార్ట్ అవుతుంది హాతో ఎండ్ అయిపోతుంది షా కాదు హాతో ఎండ్ అయిపోద్ది ఈ ఆ ఆహా ఈ రెండు గడిపితే ఆహం ఈ రెండు గడిపితే ఆహం ఈ ఆహంలోనే ఉంది అంతా ఇంకెక్కడో లేదు కాబట్టి ఈ ఆహం కదిలిందంటే ప్రపంచాన్ని ఎంతైనా తయారు చేసుకుంటూ పోద్ది ఈ అహం ఎక్కడి నుంచి అయితే పుట్టిందో దాని యొక్క ఉద్గమ స్థానం ఏదో ఆ అహం ఎక్కడి నుంచి అయితే పుట్టుకొని వస్తుందో అది హృదయ స్థలం హృదయం నుంచే పుట్టుకొని వస్తుంది స్వరూపం నుంచి అక్కడికి పుట్టుక స్థానానికి తీసుకెళ్ళి దాన్ని అక్కడ ఉంచేయడమే భక్తి జ్ఞానం యోగం అన్నీ అది కాకపోతే క్రియ భక్తి యోగ ఇది చిత్తశుద్ధికి క్రియ క్రియ అనేటప్పటికి కర్మయోగం కదా ఈ కర్మయోగంలో ఏంటి అని అంటే క్రియ భగవంతుడు ఈ సృష్టికి మూల కారణంగా తెలుస్తూ ఉన్నాడు కదా అటువంటి భగవంతుడు ఈ ప్రపంచానంత తయారు చేసి నీకు కర్మ కర్మ స్వేచ్ఛ నీకు ఉంది కదా చాయిస్ ఏదైనా చేసుకోవచ్చు నువ్వు కర్మ స్వేచ్ఛ నీకు ఉంది కానీ ఏది కర్తం శక్యం ఆ కర్తం శక్యం దావా కర్తం శక్ కానీ ఫలాన్ని మాత్రం ఇచ్చేటువంటి శక్తి ఆయన దగ్గరే పెట్టుకున్నాడు ఎందుకని కర్మ ఫలితాన్ని నువ్వు అందించలేవు గనక కర్మ ఫలితాన్ని నువ్వు అందించాలంటే నువ్వు సర్వజ్ఞుడు అయి ఉండాలి అన్నీ తెలియాలి అంతటి జ్ఞానం నీకు లేదు గనక ఏ కర్మ ఎందుకు చేశాడు ఇంతకుముందు ఏం చేశాడు ఆ కర్మలకి ఈ కర్మలకి కనెక్షన్ ఎట్లా ఉందో సంబంధం ఏ కర్మకి ఏ ఫలితం ఇవ్వాలనో ఇవన్నీ కూడా పరమేశ్వరుడికి తెలుసు కాబట్టి ఈ శరీరం దేనికోసమైతే వచ్చిందో ఏం చేయాలని అయితే వచ్చిందో ఆ పని చేయడానికి దీనికి అవకాశం ఇవ్వాలా అవునా కాబట్టి మనకి ఏదో ఉంది ఆ ప్రారంభం ప్రసా ప్రకారం ఈ శరీరం వచ్చింది ఆ శరీరం ప్రకారం దానికి మనం ఇవ్వాల్సిందంటూ ఇస్తూ పోవాలి కర్మ ఉంది ఇస్తుంటాం ఆయన దగ్గర నుంచి ఫలం మనకు అందుతూ ఉంటుంది ఈశ్వరుడి దగ్గర నుంచి ఫలం అందుతూ ఉంది కనుక దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తాం ప్రసాదంగా స్వీకరిస్తాం కనుక అది ప్రసన్నతను మనకు కలిగిస్తూ ఉంటుంది ఇది చిత్తశుద్ధి క్లియర్నా క్రియ భక్తి భక్తి కూడా అదే పూజ జపం ధ్యానం ఇదంతా చూచాము భక్తి వల్ల కూడాను అలాగే జరుగుతుంది కాబట్టి ఇదంతా కూడాను సాధన భక్తి కాబట్టి యోగము అష్టాంగ యోగం అంటే యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇదంతా కూడాను యోగం కాబట్టి కర్మ భక్తి యోగం పతంజలి యోగం ఈ మూడు చిత్తశుద్ధి కోసమే అది పాయింట్ ఎందువల్లంటే చ అన్నాడు బోధ చ నిశ్చితం చ మరియు ఆ మరియు అంటే ఈ మూడింటిని వేరు చేశాడు క్రియ భక్తి యోగ కర్మయోగము భక్తి యోగము అష్టాంగ యోగం ఏదైతే ఉందో ఇవన్నీ చిత్తశుద్ధిని తీసుకొని వస్తాయి బోధ అంటే జ్ఞానం చిత్తశుద్ధి కలిగిన తర్వాత గురువు మనకు జ్ఞానాన్ని అందిస్తాడు ఆ జ్ఞానం అందుతుంది అందువల్ల ఈరోజు శంకర జయంతి కనుక ఆచార్యుల వారు అద్భుతంగా ఏం చెప్పారంటే బోధన్యో సాధనేభ్యోహి సాక్షాన్ మోక్షైక సాధనం పాకశ జ్ఞానం వినా మోక్షో నసిధ్యతి బోధ అన్య సాధనేభ్య అనేకమైనటువంటి సాధనలు ఉన్నాయి కర్మయోగం ఉంది అష్టాంగ యోగం ఉంది భక్తి యోగం ఉంది అన్నీ ఉన్నాయి ఎన్ని కావాలని అన్నీ ఉన్నాయి ఇంకా కూడా చాలా ఉన్నాయి ఆట యోగం ఇవంతా కూడా లంబికాయోగం ఇవన్నీ చాలా ఉన్నాయి బోధ జ్ఞానం ఎట్లాంటిదంటే అన్య సాధనేభ్యోహి అనేకమైనటువంటి సాధనలున్నా సాక్షాత్ మోక్ష ఏక సాధనం జ్ఞానం అనేటువంటిది ఏక సాధనం ఒక్కటే ఎందుకని ఇవన్నీ కూడాను పరోక్షమైనటువంటి సాధనలు అన్ని మార్గాలు ఉపయోగపడతాయి ఎంతవరకు ఉపయోగపడతాయి అంటే అవన్నీ పరోక్షంగా ఉపయోగపడతాయి కానీ అపరోక్ష సాధన మాత్రం ఇది ఒక్కటే ఇప్పుడు ఒక ఆలయానికి అయినా అనేక మార్గాల్లో వస్తారు రకరకాలైనటువంటి మార్గాలు ఉంటాయి అన్ని మార్గాల్లో వస్తారు తీరా భగవంతుని దర్శించడానికి పోయినప్పుడు మాత్రం ఒకే మార్గం ఏంటది గర్భగుడి ద్వారం ఆ గర్భగుడి ద్వారం ఏదో అది జ్ఞానం అంత ఎంకే లేదు మిగతా అన్ని మార్గాల్లో మీరు వచ్చిన జ్ఞానం నుంచి పోవాల్సిందే కానీ ఇంకొక విధంగా పోయేందుకు అవకాశం లేదు కాబట్టి కర్మ భక్తి పతంజలి యోగం ఇవంతా కూడాను మార్గాలే కానీ పరోక్ష మార్గాలు ఇవి జ్ఞానం అనేటువంటిది మాత్రం అపరోక్ష మార్గము కనుక ఏది ఉత్తమమైనటువంటిది అంటే ఈ అహం అనేటువంటిది ఎక్కడి నుంచి అయితే పుడుతూ ఉందో అక్కడే అహం చైతన్యం ఉంది అంటే ముందు ముందు మీకు బ రేపు ఫర్దర్గా టీచ్ చేయడానికి అహం చైతన్యం ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి అహం నేను అనేటువంటిది పుడుతూ ఉంది కాబట్టి మనసు తన పుట్టుక ఎక్కడైతే జరిగిందో అక్కడికే వెళ్ళి లయించిపోవడం ఏదైతే ఉందో అది జ్ఞానము ఇదే భక్తి ఇదే కర్మ ఇదే యోగము ఇదే సమస్తం ఓ दः पूर्णमिदम् पूर्णा पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्ति